నూట పదకొండవ కీర్తన శామ్ 111 నూట పదకొండవ కీర్తన కీర్తనలు 111 వచనము 5 మరియు 6 5 and 6 తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చున్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకొనును. ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్యము అప్పగించి ఉన్నాడు. తన క్రియల మహత్యం వారికి వెల్లడి చేసి ఉన్నాడు. దేవుడు తన మాట నీతో చెప్తున్న మాటను జాగ్రత్తగా గమనించండి. ఆయన అంటున్నాడు కదా, ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన ఏమిస్తున్నాడట, ఆహారం ఇస్తున్నాడు. ఈరోజు నువ్వు వండుకునే ఆహారమో, నువ్వు తెచ్చుకునే ఆహారమో, నువ్వు తయారు చేసుకునే ఆహారం కాదు ఇది. ఆయన దీవించిన ఆహారం. ఆయన దీవిస్తే ఆకాశంలో అక్కడ ఇసక అంతా పడిన పూరేళ్ళు మీకు గుర్తుంటాయి. అలాగే ప్రతిరోజు ఉదయాన్నే నువ్వేమీ వండుకోవడానికి అవకాశం లేకుండా తీసుకొచ్చిన మన్నా అక్కడ పడి ఉంటుంది. ఆయన నీ జీవితంలో ఎదురు చూస్తున్న ప్రతి బలహీనతల్లో అనేక మందికి అన్నీ ఉంటాయి. నీళ్ళు లేకపోతే ఎలా, మంచినీళ్ళు లేకపోతే ఎలా, అన్నీ పెట్టేసి మంచినీళ్ళు మీరు తెచ్చుకోండి ఇంటి దగ్గర నుంచి అంటే బాగోదు కదా. కానీ ఆయన నీళ్ళ విషయంలో కూడా ఆలోచన కలిగి ఉన్న దేవుడు. అందరికీ వారికి ఆహారం ఇచ్చేటప్పుడు నీటిని కూడా సహాయం చేసే దేవుడు. అందుకే అంటున్నాడు ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన తన కవనంటిని నీ గురించి జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వేంటి, నీతో నేనేం చెప్తున్నాను, నీకు నేనేం చేసుకునే నిబంధన ఏంటి. ఇక్కడ ఉన్న మీలో అందరికీ కూడా చాలా రకాల నిబంధనలు మీకు తెలుసుండి ఉంటాయి. కొన్ని కట్టుబాట్లు మీకు ఉండుంటాయి, కొన్ని రకాల బాండింగ్స్లో మీరు ఉండుంటారు. కానీ ఆ నిబంధనకు మించి దేవుని యొక్క నిబంధన, పరిశుద్ధమైన నిబంధన, ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్యాన్ని తీసుకొచ్చి మన చేతుల్లోకి అప్పగించగలిగిన దేవుడు. తన క్రియల మహత్యాన్ని మన పక్షంగా చూపించే దేవుడు. ఈ వారంలో లేక దేవుని యొక్క మాట ఈ సంవత్సరంలో ఆఖరి నెలలోని ప్రవేశించిన మనతో ఆయన చెప్తున్నటువంటి మాట, ఏవి ఆగిపోయాయో అవి మీ కొరకు నేను ఇవ్వబోతున్నాను అని చెప్తున్నాడు. అన్యజనుల స్వాస్యము, ఏదైతే నీకు కానిది, నీ దగ్గర లేనిది, నీకు రావాల్సింది, హక్కుదారులు అయిన నీకు ఇవ్వడానికి ఎవరైతే చేతులు మూసారో వాళ్ళ చేతుల నుంచి తీసుకొచ్చి నీ చేతుల్లో పెడతానంటున్నాడు. దట్ ఈస్ ద స్వాస్యం. అన్యజనుల పాలైపోయింది, అది నీకు వస్తుందో తెలియదు, రాదో తెలీదు, ఎప్పుడు ఇస్తారో తెలీదు, అది అసలు అవ్వదు, అది కోర్టులో ఉంది, లేక అది ఇంకెవరి చేతుల్లో ఉంది, ఇంకెవరో తీర్పులో ఉంది, అన్యాయస్తుల చేతిలో ఉంది, దానిని తీసుకొచ్చి నీ చేతిలో పెట్టబోతున్నాడు. ఆమెన్. ఆయన నీ కొరకు ఏదైతే దాచి పోగొట్టుకున్నావో తన క్రియల మహత్యమును వారికి వెల్లడి చేస్తాడు. వాళ్ళు అనుకుంటారు ఇది ఎలా అయ్యింది, వీళ్ళు ఎలా దీవించబడుతున్నారు, వీళ్ళు ఎలా పోషించబడుతున్నారు, వీడు ఎట్లా ఇంత సంపాదించుకుంటున్నారు, అసలు వీడికి ఇది ఎలా సాధ్యమైంది. అన్యజనులకు తన క్రియలను బయలుపరిచే దేవుడై ఉన్నాడు. ఈరోజు నువ్వు సిగ్గుపడవు, నువ్వు కృంగిపోవు, నువ్వు బలహీనపడవు, నువ్వు నిరుత్సాహపడవు, నీ కన్నీరు నిట్టూర్పు తీసివేయబడుతుంది. నువ్వు చింతించున్న నీ బలహీనతల మధ్య ఆయన కార్యము చేయవాడై ఉన్నాడు. ఒకసారి మీ పక్కన చెప్పండి, ఆయన కార్యం చేయబోతున్నాడు. అన్యజనులు చూస్తారు, నీ గురించి చూస్తారు, నీ జీవితం గురించి చూస్తారు. నువ్వు సిగ్గుపడవు, స్వాస్యమును అనుభవించబోతున్నావు. ఇది దేవుని మాట. ఆమెన్. క్రీస్తు నందు కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మాటలోనికి మనం ప్రవేశిద్దాం. ఒకసారి ఒక వ్యక్తి అడిగాడు, మీరు సంతోషంగా ఉంటారా అని అడిగాడు. ఒకవేళ ఆ ప్రశ్న మిమ్మల్ని అడిగితే మీరేం సమాధానం చెప్తారు? ఉన్నారా అని అడగలేదు, మీరు సంతోషంగా ఉంటారా, విల్ యు బీ హ్యాపీ, మీరు సంతోషంగా ఉంటారా. ఎప్పుడెప్పుడు ఉంటారో మీకు తెలుసు, కానీ ఆయన అడుగుతున్న ప్రశ్నలో నాకు చాలా శబ్దాలు వినపడుతున్నాయి. సంతోషంగా ఉంటారా అని అడుగుతూ ఉంటే ఒక ధైర్యంగా సమాధానం చెప్పలేకపోయాం. ఒకసారి ఆలోచించండి, మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు, సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. కానీ సంతోషంగా ఉండడం అనే విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలి, సంతోషంగా ఉండాలంటే ఎక్కడ దొరుకుద్ది, ఎవరిస్తారు అని వెతుక్కునే సమయంలో చాలా కాలాన్ని సంతోషంగా ఉండాలి అనే ప్రయత్నంలో వెతుక్కుంటూనే కోల్పోతున్నారు. టైం వేస్ట్ అయిపోతుంది సంతోషంగా ఉండడం. ఒకసారి మీరు ఆలోచిస్తే, ఎప్పుడైనా ఎదుటి వ్యక్తికి సంతోషంగా ఉంటే, లేక ఆనందంగా ఉంటే, తృప్తిగా ఉంటే, వారి జీవితాలను చూసినప్పుడు కానీ, వారి పద్ధతులు చూసినప్పుడు కానీ, తెలిసిన వ్యక్తి కానీ లేకపోతే ఫలానా వ్యక్తి కానీ చూసి మనం ఇన్స్పైర్ అవుతాం, ప్రేరణ పొందుతాం. చూడండి వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటున్నారు, అలా మనం కూడా ఉండాలి అనే ఆశ కోరిక నీ హృదయంలో కూడా చాలామందికి కదులుతూ ఉంటుంది. వాళ్ళని బట్టి ఎంతో చోట మనం ఒక కొంత పాఠాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అయితే ఎంతసేపు కూడా నేను పొందింది
లేక నేను పొందేది మంచిదైంది అనుకోండి, నేను పొందింది నేను పొందుకున్నది కనుక మంచిది అనుకోండి, ఖచ్చితంగా మంచివాళ్ళు అయితే ఏం చేస్తారంటే దాన్ని పంచుతారు, మంచివాళ్ళు పంచుతారు. చెడ్డవారు అయితే దోచుకుంటారు లేకపోతే దాచుకుంటారు. ఏదైనా సరే నేను పొందుకున్నది మంచిదైతే, అది సంతోషాన్ని నాకు కలిగించింది అయితే, నేను మంచివాడిని అయితే ఖచ్చితంగా నా సంతోషాన్ని మాత్రం ఇతరులకు పంచుకొని వాళ్ళు కూడా ఆనందించడం నేను చూస్తాను, వాళ్ళు కూడా సంతోషించడం నేను చూస్తాను. అయితే చాలాసార్లు మీరు గమనించి మర్చిపోతున్నటువంటి అంశం ఏంటంటే, చిన్నప్పుడు పిల్లలు పుట్టిన వెంటనే మీరు వాళ్ళని తీసుకొని వాళ్ళు ఏడవాలని మీరు చూస్తారు. వాళ్ళు ఏడ్చినప్పుడు మనం ఆనందిస్తాం, వాడు కేరం అనగానే మనకు సంతోషం, అమ్మయ్యా బిడ్డ పుట్టింది పుట్టాడు అని ఒక సంతోషం. ఇక తర్వాత వాడు ఎదుగుతూ ఉండేటప్పుడు మీరు ఆలోచిస్తే ఆ పిల్లలకి స్నేహితులు ఉంటారా? పుట్టిన పిల్లలకి శత్రువులు ఉంటారా? స్నేహితుడు ఉండడు, శత్రువులు ఉండరు పుట్టిన పిల్లలకి. కానీ కొంచెం పెరుగుతూ ఉండేటప్పటికి ఏమైపోద్దంటే ఫస్ట్ స్టార్ట్ అయిపోయేది మన కుటుంబం, మన కుటుంబం, లేకపోతే ఇది మా కుటుంబం, నెక్స్ట్ మా కులం, నెక్స్ట్ మా మతం, నెక్స్ట్ మా ప్రాంతం, మా వర్గం, మా పూర్వీకులు, మన డబ్బులు, మనము, మన చదువు, మనము. ఇది స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకి శత్రువులైనా వస్తారు లేక మిత్రులైనా వస్తారు. నిజానికి వాళ్ళకి శత్రువులా మిత్రులా అన్న విషయం వాళ్ళ సంతోషాన్ని కలిగించేటువంటి విషయమా, సంతోషాన్ని తొలగించుకునే విషయమా అనేది నేను చెప్పిన మిగిలిన ఫ్యాక్టర్స్ మీద ఆధారపడదు తప్ప వాళ్ళ పుట్టుక మీద, వాళ్ళ పెంపకం మీద ఏర్పడదు. వాళ్ళు ఎదుగుతూ ఉండేటప్పుడే జరుగుతుంది ఈ యొక్క కెమిస్ట్రీ అంతా, రైట్? ఒక జ్ఞాని అయినటువంటి ఒక వ్యక్తి, జ్ఞాని అయిన ఒక వ్యక్తి ఒక ప్రయత్నం చేశాడు, అసలు సంతోషంగా బాగా హ్యాపీగా నిజమైన సంతోషం ఎలా ఉంటుందో చూడాలి అనుకున్నాడు. ఒకసారి ఈ బొమ్మను చూడండి. వాట్ ఇస్ దిస్? ఇట్స్ అ స్మైలీ, రైట్? హ్యాపీయెస్ట్ లేక హ్యాపీనెస్ అనే బొమ్మ వెతికితే మాకు ఎక్కడ ఏ బొమ్మ కనపడలేదు ఇంటర్నెట్లో, ఇదే బొమ్మ అనిపించింది. దీనిలో ఏముంది? ఇట్స్ అ స్మైలీ. నిజానికి నవ్వడం కూడా మర్చిపోయాం. ఎల్ఓఎల్ అంటే ఏంటి? నువ్వు నవ్వు, నువ్వు నవ్వుకో అని ఎల్ఓఎల్ అని టైప్ చేస్తున్నావు, అవసరమైతే ఒక చిన్న స్మైలీ కొడుతున్నావు. నిజానికి నువ్వు నవ్వుకున్నావో లేదు, నవ్వావో తెలీదు, అవతలడు నవ్వుతున్నాడో తెలియదు. అసలు ఈ సంతోషాన్ని పంచుకోవటం అనే విషయాన్ని మర్చిపోయి దాన్ని సింబాలిక్గా సంథింగ్ సంథింగ్ ఏదో చేయటానికి రోజులు అలవాటు పడిపోయిన కంప్యూటర్ల చేతుల్లో లేక సెల్ ఫోన్ల చేతుల్లో బందీలం అయిపోయాం మనం. నిజానికి ఆలోచించండి, ఒకసారి మీ పక్క వాళ్ళని చూసి నిజంగా సంతోషంగా ఉంటే నువ్వు ఎలా ఉంటావు అని అడగండి. నవ్వుతావా, సీరియస్గా చూస్తావా నాలాగా? అసలు నిజంగా సంతోషం వస్తే ఏం చేస్తారు? అసలు ఏం చేయాలనిపిస్తుంది? ఏం చేస్తారు? మంచి కొంతమంది అరుస్తారు, కొంతమంది గెంతుతారు, డ్యాన్స్ చేస్తారు, వెరీ గుడ్, డ్యాన్స్ చేస్తారు కొంతమంది, గుడ్, పక్కోటి కొట్టేస్తారు, నిజమే, బాగా సంతోషం, పక్కోటి జబ్దంతో నాకు బాగుతారు. ఇంకా కానీ బాగా సంతోషంగా ఉండాలి అనే అనుభవంలో తప్పులు చేసే పనులు కొన్ని ఉంటేనే కానీ వాస్తవంగా మనం చేసే పనులు చాలా విషయాలు మిస్ అవుతున్నాం. ఈరోజు నిజమైన సంతోషాన్ని పొందుకోవటానికి బైబిల్ ఇచ్చినటువంటి మూడు సూత్రాలు ఒక గాయపడిన వ్యక్తి నుంచి చూద్దాం, బాగా గాయపడిన వ్యక్తి నుంచి చూద్దాం. ముందుగా మీకు ఆ వ్యక్తి ఎవరిని పరిచయం చేస్తారు. ఎవరైనా యోబు గ్రంథాన్ని ఎక్కువసార్లు చదవడానికి ప్రయత్నం చేస్తారా? చేయరు. ఎందుకు? అన్ని కష్టాలు, అన్ని బాధలు, అన్ని ఏడుపులు, అన్ని శ్రమలు వద్దు బాబోయ్, అది చదివితే మనకి ఎక్కడైనా వచ్చేస్తుందేమో. ఏమండి, దీవెనల అధ్యాయం 100 సార్లు చదివితే దీవెనలు వస్తాయి నువ్వు నమ్మినప్పుడు. ఈ అధ్యాయాన్ని నువ్వు 100 సార్లు చదివితే నీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, అవును ఈ ప్రకారము నేను చేస్తే దీని ప్రకారం కూడా యోబుకు వచ్చిన డబుల్ బ్లెస్సింగ్స్ నాకు కూడా వస్తే నువ్వు నమ్మి చేయొచ్చు, తప్పు లేదు. కాకపోతే మనిషి యొక్క హృదయంలో యోబు జీవితంలో ఉన్న సంతోషాన్ని ఈరోజు మనం పొందుకుందాం. ఏ సంతోషం? అసలు యోబు సంతోషపడ్డా? డౌటే. యోబు అనగానే ఆ పదం వినకూడని పదంలాగా ఉంటుంది, కానీ వినగలిగిన హృదయంతో నువ్వు వాక్యాన్ని విన్నప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఉండే ఆ గొప్ప సంతోషాన్ని, ఎవ్వడూ దొంగిలించలేని మహిమాన్వితమైన సంతోషాన్ని నీ జీవితంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది ఎలా ఉంటుందో ముందు ఆ జ్ఞాని అయిన వ్యక్తి ఒక ఆయన ఎవరైతే చెప్పాడో దాన్ని చూద్దాం. ఒకసారి తీయండి, మన జ్ఞాని అయిన సొలొమోను గారు ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో 1వ వచనంలో ఆయన మాట్లాడిన విషయాన్ని ఒకసారి పరిశీలనగా చూద్దాం.
లెట్స్ సీ. చాలా చక్కటి సంతోషంతో వినడానికి ఇష్టపడదాం ఈరోజు. మీ పక్కన చెప్పండి, సంతోషంగా విందా, సంతోషాన్ని పొందుదాం. మాట్లాడుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాట్లాడుకోండి వెనక వరుసలో. అయ్యా శ్రీనివాస్ గారు మాట్లాడుకోండి పక్క వాళ్ళతో. వెరీ గుడ్, ప్రసంగి 2:1 చూడండి ఏముందో. కానీ నిన్ను సంతోషం చేత శోధించి చూతును నీవు మేలనిపించి చూడమని నేను నా హృదయముతో చెప్పుకుంటుని. ఎవరితో చెప్పుకున్నాడు ఈయన? ఒక మనిషి తన హార్ట్తో చెప్పుకున్నాడు. ఏం చెప్పాడండి హార్ట్తో? హే, అసలు సంతోషం అంటే ఏంటో నేను చూస్తాను, నువ్వు మాత్రం మేలు ఫుల్గా నిపించు. ప్రసంగి 2:1 ఎక్లీషియాసిస్ చాప్టర్ 2:1, సంతోషం చేత నిన్ను శోధిస్తాను. ఒక శరీరాన్ని సంతోషం చేత బాగా శోధిస్తే ఏమవుద్ది ఆలోచించండి ఒకసారి. ఆ పదం ఒక అర్థం చాలా విపరీతంగా ఉంది. సంతోషం చేత నిన్ను శోధిస్తే అంటే నిన్ను తీసుకెళ్ళి సంతోషం అనే డబ్బాలో ముంచి లేపితే, తీసుకెళ్ళి సంతోషపురంలో పెడితే కాదు. ఆనందపురంలో ఆనందం, సంతోషపురంలో సంతోషాలు దొరకవు. ఆనందం సీరియల్ చూస్తే ఆనందం రాదు. నిన్ను తీసుకెళ్ళి విపరీతమైన సంతోషంతో శోధించేస్తాడంట. ఇంకా నువ్వు ఎటు చూసినా సంతోషమేనండి, ఉక్కిరి బిక్కిరి అయిపోతావు సంతోషంలో. ప్రాణంకి అలా చెప్పాడు యోవు, ఆ జ్ఞాని అయిన సొలొమోను. హే, ఇప్పుడు నేను చేస్తాను, నిన్ను చూడు, మేలు చేత నిన్ను శోధిస్తాను, చూడు అన్నాడు. ఏం జరిగిందో చెప్తాను ఒకసారి, నేను లిస్ట్ చెప్తాను, జాగ్రత్తగా చూడండి. సంతోషం చేత ఫస్ట్ ఏమన్నాడంట, నవ్వుతో. ఎవరితో? ఫస్ట్ లాఫింగ్ క్లబ్. కామెడీ క్లబ్ ఉంటే అందరికి ఆనందం కదా, జెమినీ లాఫింగ్ క్లబ్, ఇంకేంటవి కొత్తవి, జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఇంకా బోల్డ్లో. ఇప్పుడంతా కడబరి దినాలలో క్రైస్తవ జీవితంలో ఏదైతే ఉండకూడదు, ఉంటుంది అని బైబిల్ చెప్పిందో, అపహాసకులు తయారవుతారని చెప్పిందో, అదే అపహాసము ఈరోజు హాస్యం అనే పేరుతో ఆనందిస్తున్న రోజుల్లో ఉన్నాం మనం. ఆల్మోస్ట్ ద ఎండ్ టైమ్స్లో ప్రొఫెసర్ నెరవేరిపోతుంది అపహాసం, విపరీతమైన హాస్యం. దానిలో ఒక సున్నితం లేదు, ఒక వ్యంగ్యం లేదు, ఒక పరిపూర్ణమైన విమర్శ లేదు. ఎంతసేపు సెటైర్ అవతల వాడిని గాయపరచడం, చిన్న పెద్ద తేడా లేదు, గురువు గారి మీద గౌరవం లేదు, ఒక అమ్మాయి లేదు, ఒక అబ్బాయి లేదు, ఒక తండ్రి లేడు, వరుస లేదు. ఎక్కడ చూసిన విపరీతమైన అపహాస్యం. ఎందుకంటే కడవరి కాలంలో ఆ వాక్యం నెరవేరుతుంది మనందరిలో కూడా. సో దాని విషయంలో నవ్వుతో అక్కడ ప్రయత్నం మొదలుపెట్టాడు. సంతోషంతో కూడా చెప్పాడు, నీ చేత కలిగినది ఏమని నేను అంటిని, నా మనసు ఇంకను జ్ఞానం అనుసరించుండగా ఆకాశం క్రింద బ్రతుకాలం అంతయు మనుషులు ఏమి చేసినా మేలులను విత్తులు చూడవాలని తలచి నా దేహమును ద్రాక్షరసము చేత సంతోషపరచుకుందనని. ఫస్ట్ ఏం తాగాడు? మంచి వైన్ తీసుకున్నాడండి, మంచి వైన్, మరి కాస్ట్లీయెస్ట్ వైన్. అందులో రాజు తలుచుకుంటే ఏమైనా తక్కువ ఉంటుందా? బెస్ట్ది వస్తుంది. మంచి వైన్తోని తాగుదామని ఆలోచన చేశాడట. సంతోషం ఉంటే అందుకే కదా 31వ తారీఖు అర్ధరాత్రి ఒకవైపు హ్యాపీ న్యూ ఇయర్ సౌండ్లు, ఇంకోసారి ఇంకోవైపు గ్లాసులు గలగలడు. క్రిస్మస్ కూడా జరుగుద్ది. ఏంటండి హ్యాపీనెస్ పంచుకోకపోతే, చీర్స్ లేకపోతే ఎలాగా? ద్రాక్షరసం చేత ఆయాసపరుచుకున్నాడు ఒకడు ఉన్నాడు, అసలు దానివల్ల ఏం జరుగుద్దో చూద్దాం అనుకుంటున్నాడు. అది మనం చదవలేదు, బైబిల్లో మనకి తెలియదు. దాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో మనకు తెలుసు, అది బైబిల్లో లేదు. బైబిల్లో ఉన్నది గ్రహించలేక, బైబిల్లో లేనిది చేయటానికి వెనకడుగు వేయక ముందుకు వెళ్ళిపోతున్నాడు. మొదటిగా ద్రాక్షరసం చేత ప్రయత్నం చేశాడు. ఏమవుద్దో, ఆ ద్రాక్షరసం అతను ఎలా విక్రంతలు పాలు చేస్తో స్టడీ చేశాడు. అంతేగాని హ్యాపీనెస్ దొరకలేదంట. ఎందుకంటే నేను చాలామంది తాగిన వాళ్ళని మాట్లాడేటప్పుడు వాడిని అడిగారు, తాగినప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది అంటే చెప్పలేను సార్ అన్నాడు. మరి చెప్పలేని ఎందుకు తాగుతున్నావు అంటే అది అనుభవించడానికి తాగుతున్నాను సార్ అన్నాడు. ఒకసారి మా డాక్టర్ గారు, మత్తు డాక్టర్ గారు మత్తు ఇచ్చిన తర్వాత వాడు అన్నాడంట పేషెంట్, ఏమిచ్చారో కానీ మేము తాగింది ఏది పనికిరాదని అంత బ్రహ్మాండం కిక్కెక్కిందని అన్నాడంట. అప్పుడు ఈ కిక్కుకి ఆ కిక్కుకి తేడా తెలియలేదు ఆ వ్యక్తికి. అంటే ద్రాక్షరసం యొక్క గొప్పతనం ఏదైనా భర్తలారా, మీరు ఒక్కడే అనుభవిస్తూ ఉంటే మీ భార్యలు కూడా ఇవ్వండి. లెట్ దెమ్ ఎంజాయ్ ద ఫీల్. మీరు అనుకునే తృప్తి ఏదో మీ పిల్లలకు కూడా తల గ్లాసో పెగ్గో ఇవ్వండి, ఆనందింపచేయండి. అది తప్పు అని నీకు తెలిస్తే ఇదిగో జ్ఞాని చెప్పిన మాట గుర్తించి తప్పు అని మాని. రెండో విషయం, ఆ తర్వాత ఏం చేశాడు తెలుసా? గొప్ప పనులు చేశాడంట. గొప్ప గొప్ప పనులు చేస్తే అందరు చప్పట్లు కొడతారు కదా, ఫోటోలు వేస్తారు కదా, దండలు వేస్తారు కదా, సెల్ఫీలు తీయించుకుంటారు కదా నీ పక్కకు వచ్చి. ఆ గొప్ప పనులతో చేశాడట, వాడు అప్పటికీ కుదరలేదట. నెక్స్ట్, గొప్ప పనులు చేయబూరుగా అవ్వలేదు, నా కొరకు ఇళ్ళు కట్టించుకో. ఏమంటే ఇల్లు కట్టుకుంటే హ్యాపీయే కదా, ఇల్లు లేని వాళ్ళని అడగండి, అద్దె ఇల్లు కోసం చూడండి. ప్రతి నెల 1వ తారీఖు వస్తుందంటే గుండె గడ గడ కొట్టుకుంటుంది. ఎందుకంటే ఓనర్ అమ్మ గారు, ఓనర్ అయ్య గారు చెప్తూ ఉంటారు, ఈ నెల నుంచి అంటాడు అంతే, ఇంక అక్కడ అయిపోద్ది గుండె. 500 అంటాడు, 1000 అంటాడు, ఏం పెంచుతాడు ఏంటో బాబోయ్ భయం భయం. కానీ అదే సొంత ఇల్లు ఉందనుకో, నువ్వు పెంచుతావు నెక్స్ట్.
ట్యాప్ కి మనం ఇరిగొట్టావు కదా 200 వేసుకో, సొంతిల్లు ఒక సంతోషం ఒక ఆనందం, మనకి ఇంటిని అమ్మా ఏమి క్రిస్మస్ సీజన్, ఇల్లు బాబా ఏమి డెకరేషన్స్, ఎంత పర్ఫెక్ట్ గా మనం చేయాలని ప్రయత్నం చేస్తాంటే అబ్సల్యూట్ గా యేసు ప్రభు పశువులతో ఎలాగుంటుందో అలాగే చేస్తాం మనం కూడా. పశువుల శాలలో గడ్డి ప్రదేశంలో ఆయన ఎలా పడుకున్నాడో ఆ మేంజర్లో అలాగే మన ఇంటిని కూడా డెకరేట్ చేస్తాం కదా, అవునా కాదా? కాదు. మరి ఎలా చేస్తాం? అసలు ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు ఈ వస్తువు ఎక్కడ దొరికిందో బాబు వీళ్ళు ఎంత బాగా చేశారు అన్నట్లుగా తయారు చేసేస్తూ ఉంటాం. సరే, దాని గురించి తర్వాత వస్తాను. నెక్స్ట్ ఇంట్లో అయిపోయినాయి. నెక్స్ట్ ద్రాక్ష తోటలు నాటించుకున్నాడు, కావలసిన తోట అంతా పెట్టేసుకున్నాడు, మంచి తోటలు వేసుకున్నాడు. అట్టి చూశాడు, ఆహా ఏమి రకరకాల గ్రేప్స్ అండి. ఇజ్రాయెల్లో ఈ రోజుకి కూడా అరౌండ్ 50 టైప్స్ ఆఫ్ గ్రేప్స్ దొరుకుతాయి. వాటి నుంచి వైన్ చేయరు, తయారు చేయరు. వైన్కి సపరేట్ అంటే ద్రాక్షరసం తయారు తీయటానికి, ఈ పొలవబెట్టిన ద్రాక్షరసం తీయటానికి ప్రత్యేకమైన పనులు వేస్తారు, అది వేరే చోట వేస్తారు. అది అందరూ పనులు మనుషులు తిరిగే చోట వేయరు, ప్రత్యేకంగా వేసి వాటిని తయారు చేస్తారు. సెలెక్టెడ్ గ్రేప్స్ అవి, వాటితో అవ్వలేదు. తోటలను శృంగారవనములను వేయించుకొని వాటితో సకల విధమైన వృక్ష ఫలాలను నాటించుకున్నాడంట. శృంగార వనంలో అంటే ఆ ఆర్కిటెక్చర్గా మంచి గ్రీనరీగా, వర్షం పడుతుంటే నీళ్లు జలపాతాలు వచ్చినట్లు చాలా అందంగా రకరకాల కొత్త కొత్త. ఎప్పుడైనా మీరు రావులపాలెం దాటి ఆ నర్సరీకి వైపు వెళితే, నర్సరీలు లోపలికి వెళ్ళిపోతే బయట రోడ్డు మీద అమ్మే పువ్వుల మొక్కలు కాదు, కొంచెం లోపల పెద్ద పెద్ద నర్సరీలు ఉన్నాయి. కొంచెం లోపలికి వెళ్ళారనుకోండి, ఒక్కొక్క చెట్టుని వాళ్ళు అలంకరించిన విధానం చూస్తే ఆశ్చర్యపోతాం. ఇంత ఇంత వృక్షాలు ఉంటాయా, వాటిని ఇలా తయారు చేయొచ్చా, వాటిని తీగలతో ఇలా డెకరేట్ చేయొచ్చా అని. అసలు దడులు దడులుగా రకరకాలుగా అలంకరణలు, అలాంటి శృంగార వనాలను తయారు చేయించుకున్నాడట. హ్యాపీ లేదు. వృక్ష ఫలాలు, సకల విధమైన వృక్ష ఫలాలు, భయకి ఏం కావాలంటే అది, ఏ చెట్టు కావాలంటే ఆ చెట్టు, ఏ ఫలం కావాలంటే ఆ ఫలం, ఆ సీజన్లో ఏది కావాలంటే అన్ని ఫలాలు వాటి ఎదురుగా ఉన్నాయంట. మార్కెట్కి వెళ్ళక్కర్లేదు, స్పెన్సర్ కొనక్కర్లేదు, అన్నీ వచ్చాయి, హ్యాపీనెస్ లేదు. తర్వాత నార్మల్ నీరు పారుటకే నేను చెరువులు త్రవ్వించుకుంటాను, అసలు వాటర్ రిసోర్సెస్ అని తయారు చేసేసాడు, చెరువులు వచ్చేసినాయి, అబ్బే అయినా హ్యాపీనెస్ లేదు. పనివానికి పనివారిని పనికత్తులను సంపాదించు, ఎవరో ఈ రోజుల్లో పెద్ద ప్రాబ్లం ఎవరిది, లేబర్ ప్రాబ్లం. రారు, వస్తే సగం చేస్తారు, తర్వాత దొరకరు, లేకపోతే పేమెంట్ తీసుకుంటారు, అడ్వాన్స్లు ఎక్కువైపోతున్నాయి, లేబర్ ప్రాబ్లం. అలాంటిది మనోడికి అలా కాకుండా విపరీతమైన మనుషుల్ని డంప్ చేసేసుకున్నాడు. బోల్డ్ మంది తను ఏం చెప్తే అది, ఎలా చెప్తే అది, తన కనుచూపులో చూడగలిగి పనివారిని ఏర్పాటు చేసుకున్నాడట. ఫుల్గా తయారైపోయారు పనివారు, పనికత్తులు వచ్చేసారు, ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా తయారు చేసుకున్నాడు. నెంబర్ 7, తన ఇంటి పుట్టిన ఓన్ దాసులు, సొంత కుటుంబం నుంచి వచ్చిన పనివాళ్ళు కొంతమంది, దాసులు కొంతమంది ఉన్నారట. అంటే తన పర్సనల్ థింగ్స్ చేయడానికి, వీళ్ళేమో బయట పనులు చేయడానికి, వీళ్ళేమి ఇంటి లోపల పనులు చేయడానికి చాలా జాగ్రత్తగా. తర్వాత గొర్రెలు మేకలు మందులు బహువిస్తారంగా, ఏం కావాలంటే అది. ఇప్పుడు మనం అనుకుంటున్నాం కేజీ మటన్ కొంటే 600 రూపాయలు, దీనికి ఫార్మ్స్ ఉన్నాయట, గొర్రెలు మేకలు విపరీతంగా ఉన్నాయి. నెక్స్ట్ వెండి బంగారము, రాజుల సంపద వెండి బంగారం, ఈ రెండు దొరికిపోతే మలబార్ గోల్డును ముత్తూర్ ఫైనాన్స్ అక్కర్లేదు ఇంకా. ఈయన దగ్గర ఏముంది ఇప్పుడు, ఊరి మీద ఉన్నంత ఎంత ఉందో అంతా తన ఇంటి దగ్గరే ఉంది. జోస్ అలుకాస్లో ఉన్న డైమండ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయంట. ఎందుకు? రాజుల దగ్గర ఉండవలసినవి, విలువైనవి, అవన్నీ ఇక్కడ పెట్టుకున్నాడు. విదేశీ సంపత్తును తెచ్చుకున్నాడంట. మనం కొన్ని పెట్టుకుంటాం కదా, ఇంపోర్టెడ్, ఇది ఫారిన్ అండి, మా అబ్బాయి పంపించాడండి, మా వదిన గారు పంపారండి, మా అత్తగారు తెచ్చారండి, ఫారిన్ ఇంపోర్టెడ్, ఏదో ఒకటి రెండు ఉంటాయి, అది పెట్టుకుని చాలా మురిసిపోతుంటాం. ఈయన ఇంటి నిండా అవి ఉన్నాయంట. తర్వాత సింగర్స్ను పెట్టుకున్నాడంట, మేల్ అండ్ ఫీమేల్, మంచి ఆర్కెస్ట్రా. ఈ మధ్యలో సౌండ్ సిస్టమ్ చాలా తెగ ఎక్కువైపోతున్నాయి, 5.1 ఛానల్స్ నుంచి 7.2 ఛానల్స్ వరకు, ఎక్కడ చూసినా పెట్టేసుకుని మధ్యలో నుంచి ఉంటే అది ఎటుకు ఆశిస్ వస్తుందో కూడా తెలియట్లేదు, గాబరా అయిపోతున్నాం. అంతంత సౌండ్లు, విపరీతమైన పాటలు, మంచి పెట్టేసుకున్నాడు, ఆర్కెస్ట్రా పెట్టేశాడు, థియేటర్ పెట్టేసుకున్నాడు, అవలేదు. తర్వాత మ్యూజిక్ సిస్టమ్ కూడా పనిచేయలేదు. మనుషులు కోరుకునే అన్ని సంపదలు, ఆహారము, బట్టలు, పిల్లలు అన్నీ తెచ్చుకున్నాడు. ఉపపత్నులు వచ్చేసారు, 3 మంది ఆడవాళ్ళని పెట్టుకున్నారు, కన్నులు ఆశించిన వాటిలో అన్నీ చూశాడట. అంటే సినిమాలు చూడాలనుకుంటే సినిమా, నాటికలు చూడాలంటే నాటికలు, ఏవైనా పోటీలు చూడాలంటే, తన కన్నులకి ఏమి కావాలంటే అన్నిటినీ, నో రిస్ట్రిక్షన్స్, అన్నిటినీ చూసుకున్నాడు. అయిపోయిన తర్వాత 26వచనంలో ఒక మాట చెప్పాడు, చదవండి. ఎలయనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండుటగా నుండు వానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టడుగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయి పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఇది వ్యర్థము, ఒకడు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్లుగాను ఉంది. అల్టిమేట్గా ఈయన చెప్పింది ఏంటంటే, నేను సంతోషంగా ఉండడానికి కోసం నేను ఎన్ని తిప్పలు పడ్డానో,
ఈ తిప్పలన్నీ అల్టిమేట్గా నాకు నేర్పించేది ఏంటంటే, దేవుని దృష్టికి ఎవడైతే ఇష్టుడుగా ఉంటాడో, వాడు మంచివాడుగా ఉండడానికి ఎవడైతే ఇష్టంగా ప్రయత్నం చేస్తాడో వాడి దగ్గర మాత్రమే ఆనందం దొరుకుద్ది, మిగిలిన వాడికి ఎక్కడా దొరకదు అన్న విషయాన్ని వ్యర్థం వ్యర్థం అని చెప్తూ ఆ జ్ఞాని చెప్పేశాడు. నిజానికి మొదటి విషయం, ఈ లోకంలో మీకు ఇక్కడ ఉన్న బాధపడుతున్న మీలో ఎవరైనా మీరు ఎందుకు సంతోషంగా లేరు అని అంటే అప్పులు ఉన్నాయంటారు. డబ్బులుండి ఈ వ్యక్తి సంతోషంగా లేనని చెప్తున్నాడు. బంగారం వాళ్ళు కొనుక్కుంటున్నారు నాకు లేదని అంటున్నావు, ఈ బంగారం ఉండి నాకు సంతోషం లేదు అంటున్నాడు. నాకు తినడానికి తిండి లేదు, లేకపోతే ఉండి కూడా నేను ఏడుస్తున్నాను, అన్నీ ఉండి కూడా ఏడుస్తున్నాడు ఈయన. లోకంలో నువ్వు అనుకుంటున్న సంతోషానికి కారణమైన వస్తువులు కానీ, సంపద కానీ, మనుషులు కానీ, భూఫలం కానీ, ఏ ఫలము కానీ నిన్ను సంతోషపరచనివ్వదు. దయచేసి నీ జీవితంలో ఇది లేకపోవటం వల్ల నాకు ఆనందం లేదు, ఇది లేకపోవటం వల్ల నాకు సెక్యూరిటీ లేదు, ఇది లేకపోవటం వల్ల నాకు ఇది ఉంటే బాగున్నది నువ్వు అనుకుంటే దయచేసి గమనించు, ఏది ఉన్నా సంతోషం ఉండదు అన్న విషయాన్ని ఖచ్చితంగా చెప్తూ ఒకటి మాత్రం సంతోషం అని చెప్తున్నాడు. దేవునికి ఇష్టుడుగా ఎవడైతే ఉంటాడో వాడి దగ్గర సంతోషం ఆనందం దొరుకుతాయి, లేకపోతే దొరకదు. నెంబర్ టూ, పాపం చేస్తే సంతోషంగా ఉంటుంది, అల్పకాలిక భోగాలను అనుభవించడం. ఏదైనా తప్పు చేయకూడని పని చేస్తే మంచి థ్రిల్లింగ్గా ఉంటుంది, మంచి సరదాగా ఉంటుంది, మంచి ఆనందంగా ఉంటుంది. ఆ తప్పుడు పని చేయటం నీకు ఇష్టంగా ఉంటుంది, సంతోషాన్ని కలిగిస్తుందని అనుకుంటారు. హెబ్రీ పత్రిక 11:25 అంటాడు మోషే ఆ మాట చెప్పిన విషయం. హెబ్రూస్ చాప్టర్ 11:25 ఆయన చెప్తున్నాడు, అల్పకాల పాప భోగము అనుభవించట కంటే క్రీస్తు నిమిత్తమైనటువంటి నింద గొప్ప భాగ్యముగా ఎంచటం అన్న విషయాన్ని ఆయన చూడమని చెప్తున్నాడు. కాబట్టి పరిస్థితులన్నింటిలో ఏ అల్పకాలమైన విషయాలకు నువ్వు సంతోషాన్ని అనుభవిస్తున్నావు చూసుకోండి. హెబ్రూస్ 11:25 చూడండి, ఎందుకనంటే ఆ తప్పు పని చేసేటప్పుడు గొప్ప సంతోషాన్ని ఏదో ఒకదాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేస్తారు. నిజానికి దేవుని దగ్గర ఉంటే సంతోషం అన్న విషయం నీకు తెలిసిన తర్వాత ఇది లేకుండా ఉంటే సంతోషాన్ని వెతకడానికి ప్రయత్నం చేస్తారు. గమనించండి, ఇక్కడ ఉన్న మీలో చాలా మంది దేవుని దగ్గర ఉంటే పొందుకునే ఆనందం కన్నా లేకుండా పొందుకునే ఆనందానికే ప్రయత్నిస్తారు. అట్స్ వాట్ సీన్. అది తక్కువ టైంలో, తక్కువ కాలంలో నిన్ను సంతోషపరిచేటువంటి ఒక పని, కానీ దానివల్ల నీకు శాశ్వత సంతోషం అయితే రాదు, అది దొరకదని రెండో విషయం చెప్తుంది. ప్రసంగి 11:9 ఆయన మనకి బుద్ధి చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తాడు. 11:9 ఎక్లీషియాస్టిక్ ప్రసంగి 11:9, యవ్వనుడా నీ యవ్వన మందు సంతోషపడు, నీ యవ్వన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనేమో, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తించు, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెచ్చునని జ్ఞాపకము ఉంచుకో. ఏమైనా తిను, ఏమైనా తిరుగు, ఎక్కడికైనా ఇల్లు, ఏమైనా చూడు, ఏమైనా అనిపించు, కానీ అల్టిమేట్గా నువ్వేం చేయాలి తెలుసా, జడ్జిమెంట్లోకి వచ్చేస్తావు జాగ్రత్త అన్నాడు. అంటే ఈ పనులన్నీ చేయొచ్చా చేయకూడదా, చెయ్యకూడనివే కానీ చెయ్యాలనిపించేవి, చేస్తే తీర్పులో పడిపోతామనే భయం మనకి కలిగి ఉండాలి. అంటే యవ్వన కాలములోనే సంతోషాన్ని వెతికే మనసు చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నీవు దేవుడు చూస్తున్నాడు అన్న విషయాన్ని నువ్వు గుర్తిస్తే ఆ తప్పులో లేకుండా ఉంటావు. ఆఖరిగా 13వ వచనం చూడండి, 12:13 chapter 12:13, ఇంతయు విని తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని అందలి భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని ఉండవలను, మానవ కోటికి ఇదియే విధి. దేవుని అందలి ఏం కలిగి ఉండాలంట, భయము భక్తి కలిగి ఉండి నువ్వు ఎప్పుడైతే చేస్తావో, ఆయన కట్టడలను అనుసరిస్తావో, ఆజ్ఞలు అనుసరిస్తావో, నీ జీవితంలో గొప్ప సంతోషం ఉంటుందని ఆయన చెప్తున్నాడు. ఈరోజు ఒకసారి మన హృదయం కనుక ఆలోచిస్తే, నిజానికి బాగా ఆజ్ఞలు తెలిసిపోయిన తర్వాత, రూల్స్ రెగ్యులేషన్స్ మనకు తెలిసిన తర్వాత, కమాండ్స్ అన్నీ మన ముందున్న తర్వాత, టీచింగ్స్ అన్నీ మన ముందున్న తర్వాత, బోల్డ్ వాక్యాలు విన్న తర్వాత, మనం చేస్తామా చేయమా, ఇవన్నీ మనకు వచ్చిన తర్వాత చేస్తామా చేయమా, మనకి ఇన్ఫర్మేషన్ బాగా తీసుకున్నంత ఈజీగా ఇష్టంగా ఆ దాని మీద యాక్ట్ చేయడానికి పని చెయ్యం మనం. మానవ మనసు ఆ ప్రాబ్లమ్ని చూపిస్తూ ఉంది ప్రతిసారి. ఆ విషయాన్ని ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి, నేను మీతో మళ్ళీ చెప్తున్నాను. ఏమండి, మీరు ఏమైనా ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, ప్రార్థన చేసిన వెంటనే మీకు సమాధానాలు వచ్చేస్తున్నాయి, ఆమెన్ అనండి. ఒకళ్ళు ప్రార్థన చేస్తే అన్ని సమాధానాలు నీకు నచ్చినట్టు వచ్చేస్తున్నాయి, ఆమెన్. ప్రార్థన చేస్తున్నావు, సమాధానం వస్తుంది, మళ్ళీ ఎలా వస్తుంది, అది నీకు నచ్చినట్లుగా వచ్చేస్తా ఉంది. నీకు కావాల్సిన వాటిలో ఏమీ లోటు లేవు, ఏం లేదు, ఏమీ లోటు లేదు, అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, అన్ని దీవెనలు నీకు వచ్చేసినాయి. హ్యాపీయే కదా, హ్యాపీగా ఉండగలరా. ఇంకో మాట కూడా చెప్పాలి, నీకు అసలు కష్టం కానీ, దుఃఖం కానీ, కన్నీరు కానీ, వేదన కానీ, నొప్పి కానీ, తేడా ఏ అపార్థాలు లేవు, అంత హ్యాపీ అన్నదా, ఏమీ లేదు మనకి, అసలు కష్టమో దుఃఖమే లేదు, ఎంత హ్యాపీ.
ఉండరా హ్యాపీగా, ఉండలేరా? ఇలా కూడా హ్యాపీగా ఉండరా? ఇంకో మాట చెప్పని, మీకు విపరీతమైన డబ్బులు ఉన్నాయి, బోల్డ్ బంగారం ఉంది, పుష్కలంగా అన్నీ ఉన్నాయి, ఇవన్నీ మీ దగ్గరికి వచ్చేస్తున్నాయి. ఇంకా అన్నీ వచ్చేసిన తర్వాత ఏది కూడా నాకు ఇది తేడా లేదు, ఇది తక్కువ లేదు, ఇది లోటు లేదు అని నీకు అనిపిస్తే నిజంగా నువ్వు అప్పుడైనా సంతోషంగా ఉంటావా, ఉండగలవా? ఒకసారి ఆలోచిస్తే ఇప్పటి వరకు నీ భక్తికి లోటేంటో నీకు ఇప్పటికి అర్థం కావట్లేదు. అన్నీ ఉన్నా నువ్వు ఆనందించలేవు, ఏమీ లేకపోయినా నువ్వు సంతోషించలేవు. ఈ రెండింటిలోనూ నువ్వు సంతోషించలేని నీ జీవితంలో నువ్వు తెలుసుకోవాల్సింది మరేదో ఉంది. సంతోషం కలిగినటువంటి జీవితానికి కేంద్రము వేరే ఏదో మారుతుందన్న విషయం నువ్వు ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ మన జీవితంలో ఉన్నప్పటికీ కూడా నీ ప్రార్థనలు అన్నిటికీ సమాధానాలు వచ్చేసినా కూడా మనం ఒకటి మాత్రం చేయగలం, ఏంటంటే దేవుణ్ణి వదిలేస్తాం. ఎవరిని వదిలేస్తావు? దేవుణ్ణి వదిలేస్తావు. నీ జీవితంలో ఏ ఆశీర్వాదాలు వచ్చినా అల్టిమేట్గా బయటకు పంపించేది ఎవరినో తెలుసా? ఫస్ట్ దేవుణ్ణే బయటకు పంపుతావు. మరి అలాంటిది ఏమాత్రము సంతోషం అనుభవించడానికి అవకాశం లేని ఒక వ్యక్తి యోబు తన జీవితంలో ఒక గొప్ప సంతోషాన్ని కేంద్రంగా జీవించాడంటే, దేవుని ఎదుట సాక్షిగా ఉన్నాడంటే అది ఎలా సాధ్యమవుతుంది? ఒకసారి మీకు చూపిస్తాను. మొట్టమొదటిది ఏంటంటే 29వ అధ్యాయం యోబు గ్రంథము 29:1-5 ఒకసారి మనం చదువుదాం. యోబు Job 29:1-5. యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఇట్లా, నేను పూర్వకాలమును ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు, దేవుడు నన్ను కాపాడుచుని దినముల్లో ఉన్నట్లు నేను ఉన్న ఎడల ఎంతో మేలు. అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించను, ఆయన తేజం వలన నేను చీకట్లో తిరుగులాడుచు ఉన్నాను. నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేను ఉండిన ఎడల ఎంతో మేలు. అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా ఉండెను, సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉండను. ఏం చేశాడట దేవుడు? అతనికి ఎలా ఉన్నాడట? తోడుగా ఉన్నాడు. ఇక్కడ చాలా విషయాలు యోబు గ్రంథంలో ద ఫస్ట్ పర్సన్ జోబ్ మనతో మాట్లాడే విషయం మనకేం చెప్తున్నాడు తెలుసా? నాతో దేవుడు తోడుగా ఉన్నాడు అని బోల్డ్ స్టేట్మెంట్ ఇక్కడ ఒక్కచోట మనం చూస్తాం. హనోకు దేవునితో నడిచను అని విన్న తర్వాత యోబు డైరెక్ట్గా చెప్తాడు నాతో దేవుడు ఉన్నాడు అన్న విషయం చెప్తాడు. యోబు సంతోషంగా ఉండడానికి, అతని జీవితమంతా సంతోషంగా దేవుని వెంబడించడానికి, అన్నీ కోల్పోతున్నా దేవుని విడిచిపెట్టకుండా ఉండడానికి తనకు తెలిసిన ఒక నమ్మకాన్ని ఈరోజు నువ్వు తెలుసుకోవాలి. నీకు ఇది లేదని నువ్వు వేడుస్తున్నావు, ఇది రాలేదని బాధపడుతున్నావు, ప్రార్థన చేస్తున్నా నాకు సమాధానం దొరకలేదని దుఃఖపడుతున్నావు, ఇవన్నీ ఉన్నదాన్ని బట్టి నేను ఆనందించలేకపోతున్నానని వేదన చెందుతున్నావు. నీ జీవితంలో ఉండాల్సిన గొప్ప సంతోషాన్ని ఇక్కడే మనం ఒకసారి ఆలోచించాలి. చూడండి 13:27 ఆయన చెప్తున్నటువంటి మాట బొండలలో. Job 13:27 యోబు గ్రంథము 13:27 బొండలలో నా కాళ్ళు బిగించి ఉన్నావు, నా ప్రవర్తన ఎంతయో నీవు కనిపెడుచున్నావు, నా అరికాళ్ళ చుట్టూ గిరిగీసి ఉన్నావు. ఏం చెప్తున్నాడు ఈయన? అసలు నా కాళ్ళని నువ్వు అసలు బిగించేసావు, నువ్వు నన్ను చూస్తున్నావు, నా ప్రవర్తన అంతటిని చూసేస్తున్నావు, నా కాళ్ళకి చుట్టూ నేను ఒక గిరి గీసేసావు. అంటే దేవునికి ఏది ఇష్టమో దేవునిని తన దగ్గరగా పట్టుకుని, ప్రభువా నేను అక్కడికి వెళ్ళనా, యేసయ్యా నేను అక్కడికి వెళ్తే నువ్వు సంతోషిస్తావా, అది చూస్తే నువ్వు సంతోషిస్తావా, అక్కడికి వెళ్తే నువ్వు ఆనందిస్తావా, అక్కడ నువ్వు హ్యాపీగా ఉంటే నేను కూడా హ్యాపీగా ఉంటాను కదా, ప్రభు ఇది నాకు హ్యాపీగా అనిపించి నేను అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నా, నాకు అది ఎంత కష్టం కలుగుతుంది, ఎంత బాధ కలుగుతుంది. ప్రతిసారి యోబు దేనినో కేంద్రంగా చేసుకుని దాని ఆలోచన అంతటిని ప్రయత్నం చేస్తున్నాడని ఇక్కడ మనకు కనపడుతుంది. అరికాళ్ళు చుట్టూ, రెండోది 29వ అధ్యాయంలో ఇందాక మనం చూసినట్లు పూర్వమున్నట్లు నేనున్న ఎడల నాకు ఎంతో మేలు. పూర్వం ఏం జరిగింది? యోబు జీవితంలో తను చేసే ప్రతి పనిని దేవుడు చూస్తున్నాడట. అందుకే దేవుడు అన్నాడు యథార్థవంతుడు నీతివంతుడు న్యాయవంతుడు అయినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడని చెప్తున్నాడు. ఎందుకు ఇంత డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడంటే యోబు దేవునితో ఒక సహవాసాన్ని డైరెక్ట్గా ఆలోచించుకున్నాడు. నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. నీ జీవితంలో దేవునితో సత్సంబంధం కలిగి ఉంటే నీ జీవితం ఎప్పుడు కూడా సంతోషంగా జీవిస్తుంది. దేవునితో సరైన సంబంధాన్ని కలిగి లేకుండా సంఘముతో నువ్వున్నా, పాస్టర్లతో ఉన్నా, బైబిల్తో ఉన్నా, లేక ఇంకేదో పద్ధతులతో నువ్వు ఉన్నట్లయితే నువ్వు హ్యాపీగా ఉండలేవు. నీవు ఉండాల్సిన హ్యాపీ దేవునితో రైట్ రిలేషన్షిప్. దయచేసి గమనించండి, ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కో దేవుడు ఉంటాడు.
నా దేవుడు నా దేవుడు. దయచేసి గమనించి, యేసుతో నీకుండే సంబంధం కరెక్ట్ గా ఉండాలి. అంటే నీకు ఒక దేవుడు ఉంటాడు, ఆ దేవుడు చెప్పేస్తే కుదరదు. యేసుతో సత్సంబంధం కలిగి ఉన్నప్పుడు ఆ యేసు దేవుని వాక్యములో మాటలాడు యేసుగా ఉన్నాడు. ఈ మాటల్లోంచి రావాలి. నీకు అనిపించేసిందల్లా యేసు ప్రభు కాదు. కాబట్టి దేవునితో నీవు సరైన సంబంధం కలిగి ఉండేటప్పుడు ఎలా ఉంటావు ఒకసారి చెప్తాను. ఇతను చేసే ప్రతి పనిలో దేవుడే తనకి కంట్రోల్ చేశాడంట, ఒక బ్లాక్ చేశాడంట, గిరిగీశాడంట. వెళ్ళొద్దు, చూడొద్దు, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ ఎక్కువసేపు కూర్చోవద్దు, ఇక్కడ చేయదు, అలా చేయదు. ఎవ్రీథింగ్ గాడెడ్ బై ద గాడ్. దేవుని చేత అలాంటి కాపుదలను నువ్వు ఏర్పాటు చేసుకుంటే నీకు దేవునికి ఉండే సత్సంబంధం ఖచ్చితంగా నేను హ్యాపీగా ఉండేలాగా చేస్తుంది. నేను ఒక మాట అడగనా, ప్రతి విషయంలో కూడా మనం చేసేది ఇది చేయదగిందా కాదా అని నువ్వు ఎప్పుడైనా వెతుకులాడతావా? ఇది చెయ్యదగిందేనా కాదా అని ఎప్పుడైనా నువ్వు వెతుకుదానికి ప్రయత్నం చేస్తావా? అనవసరం. నీకు అనిపించింది చేసుకెళ్ళిపోతావు అంతే. కానీ యోబు అలా చేయలే, కంట్రోల్ అక్కడ పెట్టుకున్నాడు. ఇది చెయ్యాలా వద్దా ప్రభా? ఇజ్ ఇట్ మేక్స్ యూ హ్యాపీ ఆర్ నాట్? నిన్ను సంతోషపరుస్తుందా లేదా? ప్రతిసారి తన కంట్రోల్, ఆ బండలు బిగించాడు, దారి గీసుకున్న దేవుడు నడిపించాడు, క్లియర్గా చెప్పేస్తున్నాడు. అంత పర్ఫెక్ట్ దేవునితో సంబంధం. అసలు మనతో దేవునితో నీ సంబంధం ఎలా ఉంది? హౌ ఇస్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్? ఒక్కసారి లోపలికి వెళ్ళి ప్రశ్నించుకో, వాట్ ఈస్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్? వాట్ ఈస్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్? దేవునితో నీ సంబంధం ఏంటి? ఏం చెప్తావు? దేవుని పేర్లు ఏంటంటే ఎల్ షద్దాయ్ దగ్గర నుంచి యెహోవా యిరే, యెహోవా రాఫా, యెహోవా షాలోం, యెహోవా సిద్దెక్, ఆపండి ఆ సూత్రాలు, ఆ బలులు ఆపండి. ఇప్పుడు నీతో రిలేషన్షిప్ ఏంటి చెప్పు. వాట్ డు యు సే? యేసుకి నీకు ఉన్న రిలేషన్షిప్ ఏంటి? ఏం చెప్తావు? ఇస్ మై గాడ్ మై లార్డ్ అంతేనా? ఇస్ అబ్బా ఫాదర్ అంతేనా? ఎనీ అదర్ రిలేషన్షిప్? నీకు ఆయనకి ఏమైనా ప్రత్యేకమైన సంబంధం ఉందా? ఎనీ రిలేషన్షిప్ నువ్వు బిల్డ్ చేసుకుంటే వచ్చే రిలేషన్షిప్ అది. ఆయన నిన్ను చూసి నా కుమారుడా, నా కుమార్తె, నా వారసుడా, నా స్నేహితుడా, నా ప్రియుడా అని పిలుస్తుంటే ఆ పిలుపుల మధ్య నీతో ఏం మాట్లాడతాడు చెప్పు. నాకు బోల్డ్ మంది ఆ ఊర్లో తెలిసిన వాళ్ళు ఉన్నారని నేను చెప్తాడా? ఈ చర్చిలో నాకు జీవనం జనం ఉందని చెప్తాడా? నీ గురించి ఏం చెప్తాడు? వాట్స్ యువర్ రిలేషన్షిప్? నువ్వు ఆయనతో జీవించే జీవిత విధానమే నీకు ఆయనకి ఉన్న రిలేషన్షిప్ గురించి మాట్లాడుతుంది. అంతేగాని ఆయన తెలుసన్నట్టు నువ్వు బ్రతికేస్తే, ఆయన పేరు పెట్టుకుని నువ్వు బ్రతికేస్తే ఎక్కడ నువ్వు క్రైస్తవుడు అనిపించుకుంటావేమో కానీ, సర్టిఫికెట్లో ఉంటుందేమో కానీ, క్రీస్తు దగ్గర మాత్రం నీ ముద్రలో కనపడవు. జాగ్రత్త. ఒక్క విషయం, నీ క్రియల వలన, మన క్రియలు ఏమైనా చేయటం వలన దేవునికి కావాల్సిన నీకు నీ హృదయంలో ఏమైనా మంచి సంతోషం పెరుగుతుందా తగ్గుతుందా? దేవునితో సంబంధం తెగిపోద్దా? ఎప్పుడైనా ఆలోచించావా నీ పనులు చేసేటప్పుడు? ఎనీథింగ్, మీరు మాట్లాడే మాటలు, మీరు చేసే క్రియలు ఏవైనా సరే దేవునితో సంబంధం పెరుగుతుందా, తగ్గిస్తుందా, తెంపేస్తుందా? ఎప్పుడైనా ఆలోచించావా? ఎప్పుడైనా ఆలోచించావా? యోబు ఆ పనిని చేసేటప్పుడు దేవునితో సంబంధం గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి అసలు ఏ విషయాల గురించి ఆలోచించట్లేదు. నేను నా దేవునితో ఉన్న సంబంధాన్ని, నా హ్యాపీనెస్ని నేను ఆనందిస్తాను, ఆ రిలేషన్షిప్ని నేను దేవుని నుంచి తొలగిపోనివ్వను, ఆ రిలేషన్షిప్తో నాకు ఆయనకి ఉండే యాక్సెస్ని నేను ఎప్పుడూ కూడా దూరం చేసుకోను. దట్స్ వాట్ ఈస్ బర్డెన్. ఈరోజు నీవు చాలా మంది హృదయాలలో దేవునితో సంబంధం అనే పదాన్ని అర్థవంతంగా కాకుండా మరొక దేనితోనో సంబంధం, నీకేమో షార్ట్ కట్లో ప్రేయర్లు తెలుసు. కొంతమంది పాస్టర్ల దగ్గరికి వెళ్తే దీవులు తొందరగా వచ్చేస్తాయి, దయ్యాలు పోతాయి, ఆశీర్వాదాలు వస్తాయి, లేకపోతే కానుకలు ఇస్తే ఏవో వస్తాయి, ఆ షార్ట్ కట్లు తెలిసిపోయినాయి. నిజానికి దేవునికి నీకు రిలేషన్షిప్ అసలు బిల్డప్ అవటం లేదు. గమనించు, కాపరులు పశుప్రాయులై తమ మందలను చెదరగొడుతున్నాడు అని నిర్మియాలో చెప్పిన మాట. ఈరోజు దేవుని యొక్క సేవకులు అనబడి అనేకులు నీకు దేవునికి రిలేషన్షిప్ మధ్యలోకి వచ్చి కూర్చున్నారు. నీకు వారికి రిలేషన్షిప్ పెరుగుతుందే తప్ప నీకు దేవునికి రిలేషన్షిప్ లేదు. దయచేసి నీ హృదయంలో ఎవరైనా అలాంటి వ్యక్తులు అడ్డొస్తే దేవుడికి మధ్యవర్తి లేడు, యేసు ప్రభు ఒక్కడే మధ్యవర్తి. నువ్వు యేసు దగ్గరికి వెళ్ళు, దేవుని దగ్గరికి వెళ్ళు, అంతే తప్ప మనుషుల్ని ఎవరిని కూడా నువ్వు ఆశ్రయించక్కర్లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రేయర్ రిక్వెస్ట్ల కోసం టైం వేస్ట్ చేయక్కర్లేదు. నువ్వు అడిగితే నీకు సమాధానం ఇచ్చే దేవుడు, మొర్రపెట్టి నేను ఆలకిస్తానన్న దేవుడు, నువ్వు నా దగ్గరికి రా నేను నీ దగ్గరికి ఉంటానని చెప్పిన దేవుడు. ఎక్కడా కూడా నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళని చెప్పలేదు, ఏ నిబంధన కాలంలో కూడా చెప్పలేదు. ఆయన మాట మార్చని దేవుడు అయ్యున్నాడు. దయచేసి నీ రిలేషన్షిప్ దేవునితో పెరుగుతుందా తగ్గుతుందా తెగుతుందా చూసుకో ఒకసారి. దేవుడు నా గురించి ఆలోచిస్తున్నాడు, నీవు ఎప్పుడైనా ఆయన గురించి ఆలోచిస్తున్నావా? గాడ్ ఈస్ థింకింగ్ అబౌట్ మీ అండ్ మై లైఫ్. నా జీవితం గురించి ఆలోచిస్తున్నాడు, నీ జీవితం గురించి ఆలోచిస్తున్నాడు. తెలుసా నీకు అసలు ఆ విషయం, దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడని? డూ యూ నో దట్? ఒకసారి మీ పక్కన చూడండి ఎవరున్నారు, వాళ్ళకి నేను చూపించే వాక్యం చూపిస్తే వాళ్ళ గురించి అర్థమవుతుంది. మత్తయి సువార్త 6:32 వచ్చిన తేండి. అసలు నీ గురించి దేవుడు ఆలోచిస్తున్నాడో లేదో నీకు తెలిస్తే ఇప్పటికైనా చింతించడం మానేస్తావు. మత్తయి 6:32,
బైబిల్లో ఉన్న వాక్యాన్ని బైబిల్లో ఉన్నట్లుగానే చూడండి, మీ సొంత అర్థాలు పెట్టేసుకోకండి. Matthew 6:32, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు. కాబట్టి మీరు ఏం చేయకూడదంట, 34 వచనంలో మీరు అసలు చింతించకండి అన్నాడు. రేపటి గురించి ఏమేంటి తెలుసు, ఆయనకి ఏమేమి ఇవ్వాలని తెలుసు చెప్పండి. మీకు ఏమేంటి ఇవ్వాలి? మీకు ఫుడ్డు, మీకు డ్రింకు, మీరు వేసుకునే మ్యాచింగు షర్టు ప్యాంటు బ్లౌజు, ఇవన్నీ ఆయనకి ఇవ్వాలని తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? నిజం చెప్పండి, తెలుసా తెలీదా? నీకు నిజంగా తెలిస్తే, ప్రభువా నేను సంతోషంగా ఉండడానికి నువ్వు ఏమి చెయ్యగలవు అని దేవుణ్ణి అడగడానికి బదులు నిన్ను సంతోషంగా ఉండడానికి నేనేం చేయగలను ప్రశ్నించుకోసారి. లెట్ మీ టెల్ యూ, నేను కబోర్డ్లోకి వెళ్ళాను, నా కబోర్డ్లో చాలా బట్టలు ఉన్నాయి, ప్యాంటు షర్ట్స్ చాలా ఉన్నాయి. ఐ వాంట్ టు టేక్ వన్, మంచిగా కొత్తగా ఉన్నది ఏదో తీద్దామని ట్రై చేశాను. తీసుకునేటప్పుడు నా ఆలోచన ఏంటంటే, లార్డ్ ఈ బట్టలు వేసుకునేటప్పుడు నేను అందంగా ఉంటాను, నెంబర్ వన్. నెంబర్ టూ, ఈ బట్టల ద్వారా నేను వేసుకున్న తర్వాత నిన్ను ఇతరులకు చూపిస్తాను. విచ్ స్టేట్మెంట్ ఇస్ రైట్? నేను అందంగా ఉంటాను, ఈ బట్టల ద్వారా నా ప్రవర్తన ద్వారా నిన్ను చూపిస్తాను, ఏది రైట్? 1, 2, ఏ బి? నేను అందంగా ఉంటాను రైట్, నిన్ను చూపిస్తాను రైట్. కాన్సెప్టే మారిపోయింది. ప్రతిసారి నువ్వు వెతుకుతున్నది నాలో క్రీస్తుని, నాలో క్రీస్తుని, నేను క్రీస్తుని, నా క్రీస్తుని నేను. అసలు ఈ పదమే పోయిందే. నేను ఎంత అందంగా క్రిస్మస్కి తయారవ్వగలను, ఎంత చక్కగా డెకరేట్ చేయగలను, ఎంత ఎక్కువగా, ఐ ఛాలెంజ్ యూ, నీ ఇంటి మీద స్టార్ కట్టి నీ ఇంటిలో క్రీస్తు లేని ఆ తప్పుడు క్రిస్మస్లు చేయకండి. నువ్వు ఇంట్లో స్టార్ కట్టావా? నీ ఇంట్లో సమాధానం ఉండి తీరాలి, నీ ఇంట్లో పరిపూర్ణమైన ప్రేమ ఉండి తీరాలి, నీ ఇంట్లో క్రైస్తవ జీవిత లక్షణాలు క్రీస్తు సువాసన కనబడితే నీ ఇంటి మీద స్టార్ కట్టు. అంతేగాని క్రైస్తవ వేషధారణకు ఇంటి మీద స్టార్లు కట్టే పిచ్చి పనులు చేయకండి. ఇట్స్ నాట్ ఎ ట్రెడిషన్. యేసు ప్రభు పుట్టినప్పుడు స్టార్ కొట్టుకోలే, అది వచ్చింది. నువ్వెందుకు కట్టుకుంటున్నావు? నీ ఇంటిలో ఉంది నిజమైన క్రీస్తు. ఎవరికి నువ్వు స్టార్ కట్టక్కర్లే, ఇతరులు నీ దగ్గర చూసి చెప్తారు. నువ్వు బిర్యానీ వాసన వండించక్కర్లే, కేకులు కోసి పంచక్కర్లే, నీ దగ్గరికే మనుషులు వస్తారు. నీ ఇంట్లో క్రీస్తు ఉన్నాడు, నీ ఇంట్లో సమాధానం ఉంది, నీ ఇంట్లో జ్ఞానం ఉంది, నీ ఇంట్లో తెలివి ఉంది, నీ ఇంట్లో వివేచన ఉంది, నీ ఇంట్లో సమృద్ధి ఉంది, నీ ఇంట్లో బలం ఉంది, నీ ఇంట్లో ప్రార్థనకు సమాధానం ఉంది. పరుగులెత్తుకుని వస్తారు ప్రభు దగ్గరికి. ఇఫ్ యూ హ్యావ్ గుడ్ రిలేషన్షిప్ విత్ గాడ్. అది ఏమీ లేదు, ఇంట్లో ఏ రిలేషన్షిప్ లేదు. ఇంట్లో తెచ్చుకునే బంగారపు వస్తువును బట్టి నీ ఇంట్లో క్రిస్మస్ పెరిగితే, బట్టలను బట్టి క్రిస్మస్ పెరిగితే, నీ గురించి చింతిస్తున్న ఆయన గురించి నువ్వేం ఆలోచిస్తున్నావు? మరి థింక్ అబౌట్ గాడ్, దేవుని గురించి ఆలోచించు, నీకు ఆయనకి ఉన్న సంబంధం గురించి ఆలోచించు. ప్రభు నీ గురించి చింతిస్తున్నాడని బైబిల్ చెప్తుంది. 1 పేతురు 5:7, 1 పేతురు 5:7, ఓపెన్ యువర్ బైబిల్స్ ఆల్ ద చిల్డ్రన్, బైబిల్స్ తీసి చూడండి. 1 పేతురు 5:7, ఆయన మిమ్మల్ని గూర్చి. ఎవరు ఈ ఆయన? హూ ఇస్ దిస్? మీ పాస్టర్ గారేనా? నాకు తెలుసు క్రిస్మస్కి మీ పాస్టర్ మీ గురించి చింతిస్తూ ఉంటాడు. ఎందుకో తెలుసా? మీరేమిస్తారా అని, మీరేం తెస్తారా అని. ఆయన, ఏ ఆయన? క్రీస్తు మీ గురించి ఎలాగ బాధపడుతున్నాడో చూడండి. మీకు ఆయనకు ఉన్న రిలేషన్షిప్ని పెంచుకోండి. మీరు వర్రీ అవ్వడం మానండి, మీ గురించి ఆయన వర్రీ అవుతున్నాడు. ఆయన్ని వర్రీ చేసి మీరు వర్రీ అయిపోయి దేవునికి మీకు సంబంధం లేనట్లు క్రైస్తవులు బతికితే ఎలా? ప్రత్యేకంగా ప్రార్థనా గోపురాలు, గోపురాల మీద గోపురాలు కట్టుకోవడానికి కారణం ఏంటి తెలుసా? ప్రభువును పక్కకు దోసి వాళ్ళు నిలబడడానికి. ఇక్కడ ఎవరు నిలబడుతున్నారండి? ఉద్యోగులను బతికించడానిక, డబ్బుల్ని వెదజల్లడానిక, డబ్బుల్ని తీసుకోవడానిక, ప్రభువును మహిమపరచడానిక. నాట్ ఎగ్నస్ ద ప్రేయర్ టవర్స్. నీ జీవితంలో నీకు ప్రార్థన చేసే అవకాశం ఉందన్న విషయం మర్చిపోయేలాగా చేస్తున్నారు. నీకు నీవు మొరపెట్టగా దేవుడు నీకు ఉత్తరం ఇస్తానని చెప్తున్నాడు. గ్రహించలేని గోడ సంగతులను చెప్తానంటున్నాడు. నీతో నీ పక్షంగా పనిచేయటానికి ప్రభువుకి ఇంత ఆలోచన ఉంటే నువ్వేంటి చింతిస్తున్నావు? నీ జీవితంలో ఏది లేదని ఏడుస్తున్నావు, ఏది కావాలని బాధపడుతున్నావు? అవన్నీ నీకు ఇవ్వడానికి ఆయన ఎదురు చూస్తున్నాడని బైబిల్ చెప్తుంది. అన్నీ నీకు ఇస్తున్నాడు, అన్నీ నీకు ఇచ్చేవాడు అయి ఉన్నాడు. నీ కొరకు చేయటానికి, ఒక మంచి సహాయం చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన మీ గురించి చింతిస్తున్నాడు. ఏమండి, ఇక్కడ చాలామంది నిజానికి వాళ్ళు చేసేటువంటి ఆలోచనలో ఎలా నా గురించి దేవుడు చింతిస్తున్నాడు అనే విషయం మర్చిపోయి మీరేం ఆలోచిస్తున్నారో చెప్తాను. బాప్తిజం తీసుకున్నామా లేదా, పాటలు వచ్చేసినాయా లేదా, బైబిల్ చదివేసుకుంటున్నామా లేదా, ప్రార్థన వచ్చిందా లేదా, ఉపవాసం చేయడం తెలిసిందా లేదా, చర్చ్ అటెండెన్స్ ఉందా లేదా, చర్చిలో భాగస్వామ్యులుగా ఉంటున్నామా లేదా, మీటింగ్స్కి వెళ్తున్నామా లేదా, గోస్పెల్ చెప్తున్నామా లేదా, ఈ అన్నిటి విషయంలో మీరేం చేస్తున్నారు తెలుసా? చింతిస్తున్నారు.
ఇవి మేము చేస్తున్నామా చేయలేకపోతున్నాం. ఇక్కడ చాలా మందికి ఉన్న బాధ ఏంటంటే సార్, చాలా మంది మీరు ఈ చర్చిలో చాలా మంది మంచి ఆత్మలో బాగా ఎదిగిపోతున్నారు సార్, మేము ఎదగలేకపోతున్నాం సార్. వాళ్ళందరికీ ఏదో ఒక టైంలో ప్రేయర్కి వస్తున్నారు సార్, మేము రాలేకపోతున్నాం సార్, మా బైబిల్ చదివే టైం ఉండట్లేదు. ఇవన్నీ మీ చింతలు. ప్రభు అన్నాడు, బాబోయ్ అవన్నీ నాకు తెలుసు, నేను వాటి గురించి చింతిస్తున్నాను, మీరు చింతించకండి అని చెప్తున్నాడు. ఆయన అడుగుతున్నాడు, నాతో రిలేషన్షిప్ కలిగి ఉండి చాలు. దట్స్ డిఫరెంట్. నువ్వు బైబిల్ చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, చర్చికి వెళ్తున్నావు, కానుకలు ఇస్తున్నావు, సువార్తకి వెళ్తున్నావు, మీటింగ్లు చెప్తున్నావు, ప్రభు పనులు ఉన్నావు, చర్చికి రెగ్యులర్గా వచ్చినావు, ఆయనతో రిలేషన్షిప్ లేని ఇలాంటి వేషధారణ పనులు ఎన్ని చేస్తే ఉపయోగం ఏంటి? మేక్ యువర్ రిలేషన్షిప్ విత్ హిమ్. ఈరోజు నీ భక్తిని నువ్వు ఒక్కసారి పరిశీలించి చూస్తే ధైర్యంగా నేను చెప్పగలను, నీ జీవితంలో క్రీస్తు లేడని. ఎందుకో తెలుసా? నీ ప్రవర్తన అంతట్లో దేవుని అధికారానికి ఒప్పుకున్న ఒక్క మనిషి కనపడ్డ ఇక్కడ. ప్రతి ఒక్కడు క్రైస్తవుడిగా కనపడతాడు. ముసుగులు, మాటలు, పాటలు, బైబిళ్ళు, కేకలు, అరుపులు, ఏ జీవితంలో కూడా నా ప్రవర్తన మీద యేసుక్రీస్తు అధికారానికి లోబడ్డాను. ఐఎమ్ సరెండర్ టు ద వర్డ్. ఈ వాక్యం కొరకు నేను చచ్చిపోతాను, ఈ వాక్యం కొరకు నేను బ్రతుకుతాను. ఎక్కడున్నాయి? జీలేదు నీ జీవితంలో? ఆశ లేదు. అది యోబుకు ఉంది. నాకే ఆశీర్వాదం నాకు వద్దు, నాకు నువ్వు కావాలి, నిన్ను హ్యాపీగా ఉంచడం నాకు కావాలి, నిన్ను హ్యాపీగా ఉండడమే నాకు హ్యాపీనెస్ అంటున్నాడు అతను. ద రిలేషన్షిప్ విత్ గాడ్. ఈరోజు నీకు దేవునికి ఉండే రిలేషన్లో అనవసరమైన చింతలు ఏర్పడిపోయినాయి, అనవసరమైన ఆశీర్వాదాల గురించి. వ్యాపారంలో నీవు కోట్లు కోట్లు సంపాదించుకుని నీ ముందు పెట్టుకున్నా వెళ్ళిపోయే రోజు ఒక్క రూపాయి పట్టుకెళ్ళవు. నీ వెనకాతలు మరొక పాపాత్ముడు వచ్చి దుర్వినియోగం చేయబోతున్నాడు దాన్ని. నీ జీవితం ఈరోజు డబ్బుల కొరకు దేవునిని తాకట్టు పెడుతున్నావేమో చూసుకో. దేవునితో సంబంధాన్ని తెప్పేసుకుంటున్నావేమో వ్యాపారం విషయంలో చూసుకో. ఉద్యోగ విషయంలో తెప్పేసుకుంటున్నావేమో చూసుకో. మెనీ పీపుల్ ఈరోజు ఉద్యోగాలని దేశాలు పోయి పర్వతాలు దాటి ఎన్నో ప్రాంతాలకు పోయి దేవునితో సంబంధం లేకుండా నాశనం అయిపోతా ఉన్నారు. ఇట్స్ అ పిటీ. దయ చూపించాల్సిన సంవత్సరాలు ఇవి. ఈ రోజుల్లో నీ పిల్లలు దేవుని సన్నిధిలోనికి రాక, నా కుటుంబం దేవుని సన్నిధిలో నిలబెట్టుకోలేక, నేను, నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా కుటుంబముగా దేవుని సన్నిధిలో ఆరాధించలేక రోజులు మారిపోతున్నాయి. దానికి దీవెనలు చెప్పుకుంటున్నావు. ఐఎమ్ సారీ, ఇట్స్ అ కర్స్. అది శాపం. దూరదేశాలకు పోయి మీరు తెచ్చుకునే రూపాయలను అన్నంగా తినటం నీ బ్రతుకులో శాపం పరిగెడుతుంది. ఎందుకో తెలుసా? దేవునితో సంబంధం తెగిపోయింది, రిలేషన్షిప్ తెగిపోతుంది. మేబీ నామినల్ క్రిస్టియానిటీ, నామినల్ నామకార్థమైన క్రైస్తవ్యం. దయచేసి నీ హృదయంలో యోబు ఆనందించిన జీవితం నువ్వు కూడా రా. ఒకసారి నీకు ఈ మాట చెప్తాను, వినండి. తల్లితో తండ్రితో, దూర ప్రదేశంలో ఉన్న తల్లిదండ్రులతో ఎవరైనా మీరుంటే, మీరు ఫోన్లో మాట్లాడితే వాళ్ళు హ్యాపీగా ఉంటారా లేదా? ఫోన్లో స్కైపు, వాట్సాప్ కాలు, ఫేస్బుక్ కాలు, వీడియో కాలు, వీటిలో మీరు మాట్లాడుకున్నారనుకోండి, వీడియో చాట్, ఒక ఫోన్ కాల్, వాళ్ళకి సంతోషపరుస్తుందా లేదా? తల్లిదండ్రులతో ఉన్నటువంటి సంతోషం, వెరీ గుడ్. ఎప్పుడైనా ప్రేమ లేక లవ్ లెటర్ చదివేటప్పుడు ప్రియుడికి ప్రియురాలకి ఆ లవ్ లెటర్ చదువుకుంటే వాళ్ళకి హ్యాపీగా ఉంటుందా లేదా? సంతోషంగా ఉంటారా లేదా? నేను చెప్పే సంతోషాలు జాగ్రత్తగా వినండి. నీవు ఎప్పుడైనా నీ తల్లితో తండ్రితో దూర ప్రదేశంలో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఒక్కసారి ఫోన్లో మాట్లాడినా, చూసుకుని మాట్లాడినా భావోద్వేగాలు వస్తాయా రావా? వస్తాయా రావా? వస్తాయి. నీకు అవకాశం లేక మాట్లాడలేకపోతున్నావు నువ్వు, అవకాశం ఉన్నా కాల్ చేయట్లేదు అని అనుకున్న వాళ్ళిద్దరి మధ్యలో ఒక్కసారి కాల్ చాలా సంతోషాన్ని కలిగిస్తుంది మాట. అలాగే లేక మూడోది, ఎప్పుడైనా నీ జీవితంలో ఇదేమి నాకు లేదు అనేటప్పుడు ఒక వీలునామా దొరికి దాని నిండా కోట్లు ఆస్తుంది అనుకోండి, అప్పుడు నీకు సంతోషం కలుగుద్దా లేదా? వీలునామాలు కోట్లు, కోట్ల కోట్ల నిధులు నీకు కనబడిపోతే ఇదంతా నీదే అంటే వీలునామా ఎలా ఉంటుంది? దాని మీద హక్కు తరగతి నీ పేరు రాస్తుంది, ఆనందిస్తారా లేదా? నిజమా కాదా? ఇది సంతోషం అంటే కదా. ఏంటి? ఒక మాట, ఒక మాట, ఒక ప్రేమ లేక, ఒక వీలునామా నీ జీవితంలో బాగా ఆనందాన్ని కలిగిస్తుంటాయి. అయితే నిన్ను కనిన నీ తండ్రితో నువ్వు మాట్లాడే మాట ఆయనకు నీకు కూడా సంతోషాన్ని కలిగించేదే ఉంది. దాని పేరు ప్రార్థన. ఏంటది? నిన్ను కన్న నీ తండ్రి, నిన్ను కొన్న నీ తండ్రి, ఆయనతో నువ్వు మాట్లాడితే నీ సంబంధమే ప్రార్థన. రెండవది, తన ప్రియుడు తన ప్రియురాలకి రాశాడు. ప్రియుడు క్రీస్తు, ప్రియురాలు సంఘం. సంఘంతో ఆత్మ ఒక విషయాన్ని రాసిపెట్టాడు, చెవి కలిగి విను అన్నాడు. దానిలో రాశాడు, నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను అన్నాడు 3:16. అర్థమైందా? ఎంత ప్రేమిస్తున్నావంటే నీ కొరకు మరణించేంతగా అన్నాడు ఆయన. సిలువ మరణమునకు తగ్గించుకున్నంతగా అని చూపించాడు ఆ ప్రేమ. ఎంతమందికి అర్థమైంది ఆ ప్రేమ లేక చదివేటప్పుడు నీకు సంతోషం? వీలునామ. కోట్లకు సంపాదించిన భూ సంబంధమైన నిధులు, పర సంబంధమైన నిధులు, పరలోకంలో ధనము, పరలోకంలో స్థలము, పరలోకంలో ఘనమైన పేరు, పరలోకంలో నీకు అక్షయమైన కిరీటం,
నీ జీవితంలో ఎవ్వడు ఏ తండ్రి సంపాదించి పెట్టలేనంత ఆశీర్వాద గనులు ఈ ప్రదేశంలో నీకిచ్చి ఇదిగో నా వీరునామా అన్నాడు తన కుమారుని ద్వారా. మరి నువ్వు బైబిల్ చదివితే నీకు దుఃఖం, ప్రార్థన చేయాలంటే నొప్పి, దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆయన వాక్యం నువ్వు అర్థం చేసుకుని ధ్యానించాలంటే నీకు బాధ. మరి నీకు సంతోషం ఎలా దొరుకుతుందండి? హౌ యుల్ గెట్ హ్యాపీనెస్? ఈరోజు నీకు కావాల్సిన సంతోషం అంతా సిఎంఆర్లో గడిపితేనో, బట్టల షాప్లోనో, నగల షాప్లోనో, మనుషుల దగ్గర, ఇంకెక్కడో టీవీ దగ్గర కాదు. దేవునితో నీ సంబంధాన్ని యోబు ఆనందిస్తున్నాడు. అతని జీవితంలో రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్ పర్ఫెక్ట్గా ఉంచుకున్నాడు. నీ జీవితంలో రిలేషన్షిప్ ఎలా ఉంది? పిల్లలు, మీ రిలేషన్షిప్, మీ అక్క చెల్లెళ్ళు మీ ఇద్దరు పర్ఫెక్ట్గా ఉన్నారనుకోండి, మీరు హ్యాపీగా ఉన్నారనుకోండి, చాలా సంతోషంగా ఉంటారు. రిలేషన్షిప్ బాగుంటే ఒకళ్ళు బ్రేకప్ అయితే ఏమైపోతే తెగిపోతే విపరీతమైన బాధపడిపోతారు. ఎందుకు? టాక్ ఎప్పుడైతే ఆగిందో, మాట ఎప్పుడైతే ఆగిందో, మాటలు మాట్లాడకపోతే మీరు ఎంత దుఃఖపడతారో, ద సేమ్ వెర్షన్. ఆయనతో నువ్వు మాట్లాడకపోయిన రోజు కూడా అలాగే మాట్లాడు, అలాగే బాధపడతాడు. మరి నువ్వు ఎలా హ్యాపీగా ఉంటున్నావు ఈరోజు? నీకన్నా హ్యాపీనెస్ ఏంటంటే ప్రార్థన చేయడం మానేస్తేనే హ్యాపీ. అరే ప్రిలరా, నువ్వు ఎంచుకుంటున్న మార్గం తప్పు, నువ్వు వెళుతున్న పద్ధతి తప్పు, విధానం తప్పు. సంఘములో నీవు సభ్యుడు అయినంత మాత్రంలో, బైబిల్ పట్టుకోవడం తెలిసినంత మాత్రంలో నీ జీవితంలో సంతోషం ఉండదు. అందరూనేమో మీరు మార్మన్స్ పొందండి, పాపాన్ని విడిచిపెట్టండి, రక్షణ పొందండి, ఇదే క్రైస్తవ్యం అనుకుంటారు. అసలు ఇది క్రైస్తవ్యం కాదు. దానిలో నుంచి వచ్చిన తర్వాత నువ్వు ఆనందించగలిగితేనే, సంతోషించగలిగితేనే, ఆ సంతోషాన్ని అనేకులకు నీ ముఖంలో నుంచి నీ జీవితంలో చూపించగలిగితేనే నిజమైన క్రైస్తవ. అది లేకపోతే నువ్వు అసలు క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి కూడా వేస్టే. ఒక మాట చెప్తాను ఈరోజు, ప్రతి సమయంలో కూడా ఆ పర్ఫెక్ట్గా నీ రిలేషన్షిప్ మూడు రకాలుగా మారిందేమో ఒకసారి చూద్దాం. ఒకటి ఫ్రెండ్లీ, చెప్పండి ఒకసారి. నెంబర్ టూ ఫాదర్లీ, ఫాల్సీ. ఫాల్స్లీ అంటే తప్పుడు, ఫాదర్లీ అంటే తండ్రి కుటుంబంలో సంబంధించినంత, ఫ్రెండ్లీ అంటే అసలు నీ రిలేషన్షిప్ విత్ గాడ్ నీకు ఎలా ఉంది. ఇజ్ ఇట్ ఫ్రెండ్లీ, ఇజ్ ఇట్ ఫాదర్లీ ఆర్ ఫాల్స్లీ? చెప్పుకునే పద్ధతిలో ఉండి చెయ్యని ఆచరించని క్రైస్తవ్యం. మా అమ్మగారు బాగా ప్రార్థన చేస్తారు, మా నాన్నగారు బాగా ప్రార్థన చేస్తారు, మా అమ్మమ్మ క్రైస్తవురాలు, మా తాతయ్య పాస్టర్ గారు. నీ సంగతి ఏంటి? నీ సంగతి ఏమిటి? నీకు నీ దేవునికి ఉన్న రిలేషన్షిప్ ఏమిటి? ఎప్పటికీ నీ హృదయంలో ఒక సమాధానం దొరకని ప్రశ్న ఇది. ఒక్కసారి నీ జీవితంలో దాన్ని పూర్తిగా ఆలోచిస్తే నీ ఇష్టాలన్నీ కూడా ఆయన ఇష్టాలే నీకు ఇష్టాలుగా మారిపోతాయి. అది ఫ్రెండ్లీనెస్, ద రైట్ రిలేషన్షిప్. ఏదైతే దేవునికి ఇష్టమో నేను ఆ పని చేయడానికే ఇష్టపడతాను. వినపడుతుంది ఎవరికైనా? దేవునికి ఏది ఇష్టమో ఆ పనే నేను చేస్తాను, అదే నాకు ఇష్టం. అప్పుడు ఏమవుద్దో తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 1-12 వచనాలు ఉంటాయి. ఆయన చెప్తాడు ఎవరెవరిని ఎలా అవ్వాలో, కొండ మీద చేసినటువంటి ప్రసంగం. మొదటి విషయం ఏంటో తెలుసా? 5వ అధ్యాయము మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడు తెలుసా? ఆత్మ విషయమై దీనులైన వారు ఇవి ప్రాక్టీస్ చేస్తాడు. ఇవన్నీ ఏంటంటే దేవునికి ఇష్టమైన పనులు. ఆయన చెప్పాడు ఇలా ఉండండి, ఇలా ఉంటే మీకు ఇలా అవుతుంది అని చెప్పాడు. అది ప్రాక్టీస్ చేస్తాడు. ఇక నీ జీవితంలో నీకుండేటువంటి ఇష్టాలు, నాకు డబ్బులు ఉన్నాయా లేదా, పిల్లలు ఉన్నారా లేదా, పెళ్ళయిందా లేదా, ఆస్తులు ఉన్నాయా లేదా, ఉద్యోగం వచ్చిందా లేదా, నా అప్పులు తీరిపోయలేదా, నా జబ్బులు తగ్గేయలేదా, నాకు దీవెనలు వచ్చాయా, నాకు ఆశీర్వాదాలు వచ్చాయా. అయ్యా నీ ఆశీర్వాదాలన్నీ ఈ భూ సంబంధమైనవే. ఆయనతో రిలేషన్షిప్ పెట్టుకుంటే అవన్నీ నీ వెనకాతలు పరిగెట్టుకుంటూ వస్తాయి. అవన్నీ పెంటలా నీ ముందు పడుంటాయి. వాటి గురించి నువ్వు ఆలోచించవు, వాటి గురించి నువ్వు దుఃఖపడవు. నీవు దేవునిలో ఉన్న సంతోషాన్ని, నీ ఆత్మీయ జీవితం ఇతరులకు చూపించినప్పుడు నీ హ్యాపీనెస్ని చూస్తారు. అసలు క్రిస్టియన్ అంటే నీలా ఉండాలని చెప్తారు. ఇప్పటికీ మోడు మొహాలు వేసుకుని, ఏడుపులు వేసుకుని, ప్రార్థనా గోపురాలు, ప్రార్థనా సెల్లు, పాస్టర్ల చుట్టూ లెటర్లు రాసుకుని, ఈమెయిల్ రాసుకుని, ఫోన్లు చేసుకుని బతుకంతా ఏడిపే. లే, దేవునితో ఆనందం మొదలుపెట్టు, ఆయనతో సంతోషం ఉంది, ఆయనతో రిలేషన్షిప్ మొదలుపెట్టు. ఆయనతో నీకుండేటువంటి ఆ ధ్యాస, ఆయనకి ఇష్టమైంది పని కాబట్టి ఆ పనులు నేను చేస్తాను, దిస్ ఇస్, ఇది నీ జీవితంలో ప్రాథమికమైనటువంటి ప్రయారిటీగా మారిపోద్ది, అది నువ్వు చేస్తావు. రెండవది, అప్పుడు ఏం చేస్తాడు తెలుసా ఆయన? 119 కీర్తన 105వ వచనంలో చెప్పినట్లు నీ పాదాలకు ఆయన ఏం చేస్తాడంటే వెలుగేసుకుంటూ వెళ్తాడు. నీకు మార్గం తెరవబడుతుంటుంది, చీకటి ఉండదు అక్కడ, ప్రతిదీ నువ్వు వెలుగులో నడుస్తావు. ఏమి వెలుగులో నడుస్తావు అంటే టార్చ్ లైట్లు పట్టుకుని పైన ఎల్ఈడి లైట్లు పెట్టుకుని నడవడం కాదు. నీ బ్రతుకులో చీకటి కనపడనివ్వడు. అది ఆ వచనం యొక్క అర్థం. అసలు నీకు డార్కే ఉండదు. మనుషులు నేను చూస్తారు, వాళ్ళందరూ ఏంటి మేము ఎలాగ ఏడుతున్నావు, నువ్వేంటి ఇంత నవ్వుతున్నావు? బికాజ్ యూ హ్యావ్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో నీకు సంబంధం సరిగ్గా ఉంది. ఆ మంచి సంబంధం నాకుంది కాబట్టి నేను మంచిగా ఆనందిస్తాను. దేవుని వాక్యం నీకు వెలుగైపోతాడు. 131వ కీర్తనలో తెలివినిచ్చేస్తారని చెప్తున్నాడు. అదే 119 130 119 కీర్తన 130 వచనంలో తెలివి లేని వారికి అవి ఏం చేస్తాయట?
తెలివినిచ్చేస్తాడట. తెలివితేటలు అప్పటి వరకు నీ దగ్గర లేవు. ఏది సరస్వతి ఆకు తింటే వచ్చే తెలివితేటలు, జబల్ ప్రాస్ తింటే నీకు వచ్చే తెలివితేటలు, ఏదో జంతువులు మెదడు తింటే నీకు వచ్చే తెలివితేటలు రావు. దేవుని అందరు భయభక్తులు కలిగి ఉంటే వచ్చే తెలివితేటలు ఇవి. ఆ సాగు తెలివితేటలు అవి, ఇవి పరిశుద్ధ తెలివితేటలు. నీ బ్రతుకంతా వెలుగే ఆయన బోధిస్తే అసలు అద్భుతంగా ఉంటుందండి. అసలు ఈ జ్ఞానం ఏంటి? అప్పటి వరకు మీ పిల్లడికి రెండు మార్కులే వస్తాయి. ఎప్పుడైతే దేవునితో సంబంధం పెట్టుకుంటూ వదులుతాడో వాడు చెప్తేనే మిగిలిన వాళ్ళకి మార్కులు వస్తాయి. అలా మారిపోతాయి జీవితం. ఏ దేవునితో సంబంధం, దేవునితో సంబంధం. ఇట్స్ నాట్ ద రిలేషన్షిప్ విత్ చర్చ్, ఇట్స్ నాట్ ద రిలేషన్షిప్ విత్ బైబిల్, సారీ పాస్టర్. నీ జీవితము దేవునితో ఉన్న సంబంధాన్ని నువ్వు పెంచుకోవడానికి ప్రయత్నం చెయ్యి. మరొక మాట చెప్తాను, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నటువంటి అజ్ఞానంలో నుంచి, చీకట్లో నుంచి నిన్ను పూర్తిగా బయట తీసుకొచ్చేస్తాడు. ఆయన తీసుకొచ్చి నీతో ఏం చెప్తాడో తెలుసా? రెండవ పేతురు పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం, 2 Peter 1:9. ఇట్స్ ఎ మోస్ట్ ఫేవరెట్ వర్స్ ఇన్ ద బైబిల్. నిజానికి నీ జీవితంలో దేవుని యొక్క పిలుపు ఏంటో నువ్వు అర్థం చేసుకోగలిగితే ఈ వచనాన్ని ఎప్పుడు కూడా నీ నోట్లోనే మాట్లాడతావు. 2 Peter 1:9. సారీ 1 Peter 1:9 చూడండి. అనగా ఆత్మ యొక్క రక్షణను పొందుచు చెప్పన సత్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఏం చేస్తారట? ఆత్మలో ఆ మొదటి పేతురు 1:9 తీసారా? పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9 వచనం, ఆత్మ యొక్క రక్షణ పొందిపోతూ చెప్పన సత్యమైన మహిమాయుక్తమునైన సంతోషము గలవారై. ఇక్కడ ఎన్నెన్ని మాటలు ఉన్నాయి చూసారా? చెప్పన సత్యం, మహిమాయుక్తం, సంతోషం, ఆనందం. ఇది క్రైస్తవ బ్రతుకు. ఈ రియల్ జాయ్ నీ జీవితంలోకి వస్తుంది. ఇక్కడ కొంతమందికి విపరీతమైన దుఃఖాలు ఉంటాయి, విపరీతమైన వేదనలు ఉంటాయి. ఏంటంటే ఏ డేట్స్ మన ముందు ఉంటాయి, బర్త్డే, మ్యారేజ్ డే, యానివర్సరీ డే, ఇంకేవో కొన్ని డేస్ ఉంటాయి. ఆ డేస్లో నువ్వు పొందిన ఆనందం ప్రభువుతో ప్రభువు దినములో నువ్వు ఆనందించే రోజుకి విరుద్ధంగా ఉంటుందండి. టుడే ఈజ్ ద డే ఆఫ్ ద లార్డ్. ఈ దినము నేడు ఈ దేవుడు ఏర్పాటు చేసిన దినం. ఉత్సాహించాలి, సంతోషించాలి, ఆనందించాలి. నీ ఇంట్లో ఉన్న సమస్య, నీ ఇంట్లో ఉన్న కష్టం, నీ ఇంట్లో ఉన్న బాధ, నీ ఇంట్లో ఉన్న నెమ్మది లేనితనం, నీ ఇంట్లో అసమాధానం, నీ ఇంట్లో ఆర్థిక పరిస్థితి, నీ ఇంట్లో ఏదో బలహీనత నిన్ను దేవునితో సంతోషం లేకుండా చేస్తుందండి. ఏమంటే గాడ్తో ఉండే రిలేషన్షిప్కి, నువ్వు ఆనందించాల్సిన పద్ధతికి, ఈ లోకంలో నువ్వు అనుభవించే శరీరమును, మనస్సును వేదన కలిగించే పరిస్థితులు ఎప్పటికీ నిన్ను దగ్గరికి రానివ్వవు. బికాస్ ఆఫ్ ద క్రిస్టియన్ యు విల్ ఎంజాయ్ ద రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో నువ్వు ఆనందించాలి. దేవుని యందు నువ్వు ఆనందించే ఆనందం మహిమాయుక్తమైన, చెప్పన సఖ్యమైన, సంతోషకరమైన ఆనందాన్ని నీ జీవితంలో అనుభవించడమే దేవుడు కోరుకుంటున్నాడు. ఆల్వేస్ ఆయన యొక్క వెలుగులో నువ్వు నడవడానికి ఆయన కోరుకుంటున్నాడు. ఒకసారి ఆలోచిద్దాం. ఈరోజు నీకున్న దేవునిని బట్టి, మొదటగా నీకున్న దేవునిని బట్టి, దేవునితో ఉన్న నీకున్న రిలేషన్షిప్ని బట్టి నువ్వు ఆనందాన్ని అనుభవించగలుగుతున్నావా? నీకున్న దేవునిని బట్టి, దేవునితో నీకున్న రిలేషన్షిప్ని బట్టి నువ్వు ఆనందిస్తున్నావా? ఏమవుద్ది? గాడ్తో ఎక్కువ రిలేషన్షిప్ ఉంటే ఏమవుద్ది? ఒకసారి ఆలోచించండి. ఏమవుద్ది? మంచి రిలేషన్షిప్ ఉంటే ఏమవుద్ది? తప్పు చేస్తావా? పాపం చేస్తావా? చెడు మాట్లాడతావా? చెడు చూస్తావా? సొంత ఇచ్చి చేయడానికి వెళ్తావా? నీకు నచ్చిన దగ్గరికి వెళ్ళి పట్టుకుంటావా? ఏది చేయాలన్నా ప్రతి విషయంలో ఏమవుతుంది నీకు రిలేషన్షిప్ ఉంటే? కుడి తొట్టైనను ఎడమ తొట్టైనను తొలగిపోకున్నట్లు ఇదే మార్గం అనే ఒక వాయిస్ నీకు వినపడదు. దట్స్ అ గైడెన్స్ ఆఫ్ ద స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గైడ్ చేస్తూ ఉంటాడు. ఈరోజు నీ జీవితంలో నీకున్న రిలేషన్షిప్, దేవునితో నడవటం అనే అనుభవానికి నీ బిడ్డలు నేను నేర్పించడానికి నువ్వు నేర్పించుకుంటే, నువ్వు చేస్తే అది నీకు వస్తుంది. తండ్రివైన నువ్వు, తల్లివైన నువ్వు ప్రార్థన చేస్తూ, ఏంటి మమ్మీ డాడీ ప్రార్థన చేస్తున్నారు, ఇదిగోమ్మా పలానా దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళాలో వద్దా అని డాడీ ప్రార్థన చేస్తున్నారని తల్లి చెప్తే కొడుకు అర్థమవుద్ది, ఆహా అక్కడికి వెళ్ళాలా వద్దా అనే విషయం కూడా డాడీ ప్రార్థన చేస్తాడా, అయితే మనం కూడా ప్రార్థన చేయాలా, ఏంటడీ మమ్మీ తెల్లవారే ప్రార్థన చేస్తుంది, లేదమ్మా పలానా వాళ్ళ మీ అమ్మమ్మ గారు ఫోన్ చేశారు, వాళ్ళ ఇంటి దగ్గర ఏదో ఫంక్షన్ ఉందంట రమ్మంటున్నారు, డాడీ తండ్రిని అడుగుతుంది, ఫాదర్తో మాట్లాడుతుంది, మమ్మీ ప్రభా నా పిల్లలు ఇక్కడ ఉన్నారు, స్కూల్ ఉంది, వాళ్ళ పరిస్థితులు ఇలా ఉన్నాయి, డబ్బులు ఎంత అవుతాయి, వెళ్ళాలా వద్దా అని మమ్మీ పుట్టింటికి వెళ్ళడాని కోసం ప్రార్థన చేస్తుంది అన్న విషయం తండ్రి పైన నువ్వు తల్లి ప్రార్థన చేస్తున్న విషయం పిల్లలకు నేర్పితే అసలు వీళ్ళు ఊర్ల మీదకి వెళ్ళడానికి, షికార్లకి, పిక్నిక్లకి వెళ్ళాలా వద్దని వీళ్ళు ప్రార్థన చేయడం మొదలెడతారు.
నీకు అది లేదు, ఎప్పుడు లెగేసుకుని వెళ్ళిపోదామా? ఇక్కడ చర్చ ఉంటుంది, దేవుని మాట ఉంటుంది, సంఘం ఉంటుంది, దానిలో జీవితం ఉంటుంది, నా జీవితం గురించి ఒక మాట ఉంటుంది, నా ప్రభువు నా కొరకు ఎదురు చూస్తాడు, అబ్బే సరదా ఉంటుంది, సుఖం ఉంటుంది, తృప్తి ఉంటుంది, సోదు ఉంటుంది, సొల్లు ఉంటుంది, అక్కడ ఉన్నవాళ్ళందరితో నేను మాట్లాడుకునే పరమ నీచమైన దేవుని వ్యతిరేకమైన ప్రతి కార్యం అక్కడ ఉంటుంది. ఏది నీ ఆనందం? ఎక్కడ నీ ఆనందం? దేవుని సరిధిలో నిలబడడం ఆనందమా? దేవుని నుంచి దూరంగా వెళ్ళడం ఆనందమా? ఏది నీకు ఆనందం? ఇందాక చెప్పాను, అల్పకాల పాప భోగాలకు నువ్వు పరుగులు పెట్టడం కంటే నింద భాగ్యమని ఎంచో. వెళ్ళకపోతే వాళ్ళు నిన్ను అంటారు, లెట్ ఇట్ బి, వాళ్ళు నిందను వేయి, చెప్పు ఏ నీకు మా మేము అక్కర్లేదా, మేము చచ్చిపోయామంటారు, పో నీకే, నాకు దేవుడు ఉన్నాడు నాతో, నా ప్రభుత్వం నాకున్న రిలేషన్షిప్ ముఖ్యం అని చెప్పే నీతి కలిగిన ప్రవర్తన ఎప్పుడు వస్తుంది నీకు? ప్రతి సమయంలో దేవుడు దేవుని కొరకు ఉన్నటువంటి ఆలోచన తలంపులు క్రైస్తవుడిగా నీకు లేకపోతే ఇది ఒక పిక్నిక్ ప్రదేశంగా మారిపోతుంది చర్చ్, నీకు నచ్చినప్పుడు వెళ్ళే సరదాపు యాత్రక స్థలంగా మారిపోతుంది చర్చ్. ఈరోజు పరిశుద్ధమైన దేవుని యొక్క మాట నీ బ్రతుకుని రేపి, నిన్ను కట్టి, నిన్ను బలపరిచి, నిన్ను కొట్టి, నీ లోపల ఉన్న వాటిని సరిచేయటానికి దేవుని ఆత్మ ఘోష విను. రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. యోబు జీవితంలో ఉన్న ప్రతి శ్రమను మీరు చూస్తే ఏంటి ఆ బాధ ఏంటండి? పిల్లలు చచ్చిపోయారు, భార్య విపరీతమైన మాట్లాడుతుంది, స్నేహితులు విడిచిపోయారు, ఊరి మీద ప్రతి అవమానం, ఎంత దారుణమైన పరిస్థితి అది. బట్ అతని విశ్వాసాన్ని ఒక్కడు కూడా బాధ చెదరనివ్వలేదు, కదలనివ్వలేదు, ప్రార్థనను ఆపనివ్వలేకపోయాయి, అతన్ని దేవుని నుంచి వెనక్కి తీయలేకపోయాయి. ఈరోజు అదే పరిస్థితి నీ ఇంట్లో జరిగితే ఏం జరుగుదు? ఒక్క డెత్ చాలు నిన్ను దేవుని నుంచి దూరం చేయడానికి, కాదా? ఒక చావు నిన్ను దూరం చేయలేదా? ఒక వ్యక్తి యొక్క ఎడబాటు నిన్ను దూరం చేయలేదా? ఒక వ్యక్తి నీతో మాట్లాడకపోతే నీ ప్రార్థనా జీవితం ఆగిపోలేదా? ఎంత నీచమైన సంబంధం నీది! భూ సంబంధమైన ఆలోచనల కొరకు పరుగులు పెడుతున్న నీతో ప్రభు అంటున్నాడు, ఆయనతో మంచి సంబంధం. ఏమండి, దేవుని నుంచి నీకు లభించిన వాటి అన్నిటిని బట్టి అట్లీస్ట్ నీకు రిలేషన్షిప్ పెరగాలి కదా. ఏమొచ్చినాయి నీకు? ఒకసారి మీ పక్కన అడగండి, దేవుడు ఏమైనా దీవించాడని అడగండి వాళ్ళని. ఏం చెప్తున్నారు వాళ్ళు? నవ్వారా? ప్రశ్న వేశారా? దీవించారా లేదా? ఎన్ని 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 నాలుగా? 40,000 4 crore లెక్క పెట్టగలవా నువ్వు? మరి లెక్కలేని నిన్ను ఇస్తే ఇచ్చినోడితో నీ రిలేషన్షిప్ ఎలా ఉంది చెప్పు ఇప్పుడు? ఎలా ఉంది? ఇంకా ఏమి ఇవ్వలేదు, ఏడుపు మొగిలింది. ఇంకా ఏమి రావాలో ఏడుస్తున్నావు. ప్రియులారా, యోబు జీవితంలో అన్ని కోల్పోయిన రోజు దేవుని విడిచిపెట్టకుండా పట్టుకున్నాడండి. హీ వాజ్ నాట్ వెయిటింగ్ ఫర్ ద మెరిట్స్ అండి. ఈరోజు నీ అప్పు తీరలేదు, నీ జబ్బు తగ్గలేదు, నీ ఇల్లు ఇంకా పని అవ్వలేదు, లేకపోతే నీకు అది జరగలేదు, ఇది జరగలేదు, ఆపమ్మా, ఇంకా ఆపు చాలు. ఆయనతో నీ రిలేషన్షిప్ ఒకసారి చెక్ చేయి. హౌ ఈజ్ యువర్ హార్ట్ విత్ గాడ్? ఆయనతో నీకున్నటువంటి పరిస్థితి ఏమండి? నువ్వు చచ్చిపోతే తప్ప నీకు రక్షణ రాదని, నీ శరీరంలో నుంచి ఒక 15 లీటర్ల రక్తం తీసేస్తే తప్ప నీకు రక్షణ రాదు అంటే ఎంతమంది రక్షణ పొందుతారు చెప్పండి? 15 లీటర్ల రక్తం, లాస్ట్లో నీ డెత్, నీకు రక్షణ వచ్చేస్తుంది, పరలోకం వెళ్ళిపోతావు. లీటర్ రక్తానికి అడుక్కోవాల్సిన రోజులు ఇప్పుడు. బాబు ఏ నెగిటివ్ కావాలి, బి నెగిటివ్ కావాలి, ఏబి పాజిటివ్ కావాలి, ఓ కావాలంటే ఆఖరికి తిరిగి నాకు మొన్న ఒక రోజు బ్లడ్ కావాలంటే వెంటనే టక్ 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 మన 10 మంది ఫోన్ చేశారు పిల్లలు. అన్న నాది రెడీ, ఐఎమ్ రెడీ, ఐఎమ్ రెడీ, ఐఎమ్ రెడీ అని. అప్పుడు అనిపించింది యేసు ప్రభు యొక్క రక్తం యొక్క ప్రేమ వాళ్ళ జీవితాల్లో ఒకప్పుడు మేమా అన్నోళ్ళు మేమే అని వచ్చారు. ఇప్పటికి కొంచెం మార్చింది. అదే నీ జీవితంలో 15 లీటర్ల రక్తం ఇచ్చేస్తే నీకు రక్షణ వచ్చేస్తా అంటే ఎంతమంది వస్తారా? ఏ తల్లి అయినా కొడుకుని యేసు ప్రభు నమ్ముకోమని చెప్పుద్దా? చెప్పుద్దా? ఏ భార్య అయినా భర్తను ఒప్పుకుంటుందా? భర్త అసలు భార్యను ఒప్పుకుంటాడు, అసలేమో ఆవిడ వీక్ అంటాడు, బలహీన ఘటమని ఒప్పుకుంటారా? మీ పసిపిల్లలకి రక్షణ అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అందుకే మీ గురించి ఆయన నీ బదులు నీ ప్లేస్లో నీ కోసం చనిపోయాడు. ఆయన నువ్వు రక్తం కారకుండా ఉండాలని, నువ్వు బాధపడకుండా ఉండాలని, నువ్వు వేదన చెందకుండా ఉండాలని, నువ్వు విమోచించబడాలని. మరి రక్షణను బట్టి నీకు ఆయనకి రిలేషన్షిప్ పెరగాల వద్దా? పెరగాల వద్దా? ఆయన ఇచ్చిన రక్షణను బట్టి ఎప్పటికీ నీ హృదయంలో మీరు రక్షించబడారా అని అడిగేస్తున్నావు, కానీ నా రక్షణ ఎంత విలువైందో నువ్వు కాపాడుకోవడానికి ఏం ప్రయత్నం చేస్తున్నావు? రక్షణను బట్టి నీకు ఉండేటువంటి సంబంధం పెరగాలి. ఎక్కడ పెరుగుతుంది? ఏమండి, బయటికి వెళ్తే ఈరోజు ఇంటికి వస్తావో లేదో గ్యారంటీ ఏమీ లేదు. ఇవాళే నిన్న పేపర్లో చూశాను, ఆర్టీసీ బస్సులకి స్పీడ్ లిమిట్ ఎత్తేసారంట. నౌ ఇట్ కెన్ ట్రావెల్ మోర్ దెన్ 120 కిలోమీటర్స్. ఇప్పుడు 60లో వెళ్తేనే బస్సు బ్రిడ్జ్ మీద కిందకి వెళ్ళిపోతుంది, 120లో వెళ్తే గాలి ఎగిరేస్తుంది. ఇంకా ఇంకా రెక్కలో టైర్లు ఇచ్చేయడమే,
పెరిగిపోతాయండి. అప్పుడు అనిపించింది యాక్సిడెంట్ ఇంకా అంతేలే, అక్కడ వరకు కాలం రక్తం ఎరులై పారాలని ఉంది కదా, ఏదో ఒక రకంగా పారాలి జరుగుతుంది. దానికి ఇన్సూరెన్స్ అనే పదం ఏదో చెప్పుకుంటున్నాం, దానికి వచ్చేస్తుంది ఎక్స్క్రీషియా అనే పదం. డబ్బుతో నీ యొక్క విలువను నువ్వు ఆలోచిస్తున్నప్పుడు ఈ రోజుకి నీ తల వెంట్రుక కింద పడిన రోజు చూస్తున్న కన్నులు కలిగిన వాడు నీ పాదములకు రాయి తగలకుండా చేతుల మీద ఎత్తి పట్టుకుని నువ్వు బయటికి వెళ్ళినప్పుడు, ఇంటికి వచ్చినప్పుడు, ఇంట్లో వాళ్ళు ఏ ప్రార్థన చేసినా చెయ్యకపోయినా, సామాన్ల దగ్గర కాపలా ఉండేవాడు ఒకడు ప్రార్థన విజ్ఞాపన పరుడు లేకపోయినా, ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళి తిరిగి బయటకు వెళ్ళి తిరిగి నీ ఇంట్లోకి చేరి ఎక్కడికి వెళ్ళినా ఎక్కడి నుంచి వచ్చినా ఎన్నో వాహనాలు మారుతున్నావు, రోడ్లు దాటుతున్నావు, పరిస్థితులు దాటుతున్నావు, రెప్పపాటులో నీ పక్క నుంచి యాక్సిడెంట్లు అవుతున్నాయి. నిన్ను తప్పించుకుంటూ తీసుకొచ్చి నేను క్షేమంగా పెట్టిన కాపుదలను బట్టి నీకు ఆయనకి రిలేషన్షిప్ పెరగల తగ్గల పెరిగిందా? పెరిగిందా? ద సెక్యూరిటీ, ద ప్రొటెక్షన్ గాడ్ ఈస్ గివింగ్ టు యూ. ఏమి ప్రొటెక్షన్ అనేది ఏమండి? చుట్టూ నీళ్లు, తాగడానికి ఒక్క నీళ్ళు లేవు. చెన్నై అల్లల్లాడిపోతుంది, అల్లల్లాడిపోతుంది. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎక్కడ తలదోచుకోవాలో తెలియదు. అదే హుదూదులో 3 రోజుల్లో నీ ప్రాణాన్ని తెప్పరలు చేసేసాడు దేవుడు. నువ్వెంత కనికరం పొంది ఉండాలి. ఓన్లీ 3 డేస్, 4th day యు గాట్ లైట్. ఏమి అద్భుతం! ఏమిటా దేవుని ప్రేమ నీ పక్షంగా? ఇంత కనికరం ఏంటి? ఇంత కాపుదలకి నీ రక్షణ పెరగాల వద్దా? ఏది నీకు దేవునికి సంబంధం పెరిగిందా తగ్గిందా? ఒకసారి ఆలోచించు. ఈరోజు నీకు ఇవ్వబడుతున్నటువంటి దేవుని యొక్క స్వరం వినగలిగే కృప నీకు ఇచ్చాడండి. దేవుని యొక్క వాక్యములో ప్రతి విషయం వినగలిగే కృపలో నువ్వు ఉన్నావు. అదే ముస్లిం దేశాల్లో, పాకిస్తాన్ నుంచి గల్ఫ్ రీజియన్ వరకు ప్రభు స్వరం అంటే రహస్యంగా బంకర్స్లో, అండర్గ్రౌండ్లో చర్చలు నడుస్తున్నాయి. ఈరోజు ఓపెన్గా మైక్ పట్టుకుని అరుచుకుని కేకలు వేసి స్తుతించి ఆరాధించి మైంపరిచి సువార్త ప్రకటించి ఎంత చేసినా దేవుని వాక్యం వినగలిగే నీ కృపను బట్టి నీకు ఆయనకి రిలేషన్షిప్ పెరగల తగ్గాల. ఏమవుతుంది నీ రిలేషన్షిప్ విత్ గాడ్? దేవునితో నీ సంబంధం ఎలా ఉంది? 32వ కీర్తన 17వ వచనం, Psalm 32:17. త్వరగా, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించండి. బైబిల్ చెప్తుంది నీతిమంతులారా దేవుణ్ణి బట్టి సంతోషించండి, ఆయన చేసిన కార్యాలను బట్టి కాదు, ఆయన చేయాల్సిన క్రియలను బట్టి కాదు, ఆయన నీ కొరకు ఏదో ఇస్తాడని దాని గురించి కాదు. విత్ గాడ్ నీతిమంతులారా 32వ కీర్తన 17వ వచనం, యెహోవాను బట్టి మీరు సంతోషించండి. సంతోషించడానికి కారణం దేవునితో ఉన్న సంబంధం మాత్రమే. రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో ఉన్న సంబంధం నువ్వు పెంచుకుంటే తప్ప నీ జీవితంలో సంతోషం దొరకదు. ఒకసారి నీ హృదయం తెరిచి నీ రిలేషన్షిప్ని తిరిగి రెస్టోర్ చేసుకో. పడిపోయావా? దూరంగా వెళ్ళిపోయావా? జరిగిపోయావా? దేవుడు అన్యాయస్తుడు కాదు. నిన్ను రమ్మని సిలువ మీద గుప్పిలు విప్పి పిలుస్తున్నాడు. ఆయన చేతిని పట్టుకో. ప్రార్థన చేద్దాం.